गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। प्रेमायन स्वामी పాదాలకు శతకోటి వందనాలు. విచ్చేసిన సాయి భక్తులందరికీ సాయిరాం. నేను మీ స్వామితో మాకున్న అనుభూతులను కొన్ని పంచుకుంటాను. స్వామి గురించి మాట్లాడాలన్నా, స్వామి గురించి వినాలన్నా అది అనంతం. అది ఎంత మాట్లాడినా ఎంత విన్నా తరగనిది. మనం వింటూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాము ఈ సృష్టి ఉన్నంత వరకు. నేను మీకు అసలు మా తల్లిదండ్రులు స్వామి ఫోల్డ్లో ఎలాగొచ్చారు, స్వామి వాళ్ళ జీవితాల్లో ఎలా ఎంటర్ అయ్యారు అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అది చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా. మా నాన్నగారు ఒక సైంటిస్టు, డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు ఐఐసిటిఆర్ఆర్ ల్యాబ్స్లో. ఆయనకి అసలు భగవంతుడు అంతేనే విశ్వాసం లేకుండే, అసలు భగవంతుడినే నమ్మేవారు కాదు. అటువంటి మనిషిని స్వామి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేశారు, ఆయన ఆయన జీవితం అంతా స్వామి సేవలో ఎలా అంకితం చేశారు మీకు మీతో పంచుకుంటా. మా మదర్ కూడా ఆమె ఆధ్యాత్మికంగా చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికంగా పెరుగుతూ వచ్చేది. ఆమె గొప్ప కృష్ణుడు భక్తురాలు అన్నమాట. సో ఎంత భక్తురాలంటే ఆమె కాలేజీలో ఉన్నప్పుడు ఇల్లు వదిలేసి అడవికి వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోయి అక్కడ 2-3 నెలలు తపస్సు చేస్తూ ఉండిపోయింది. మా తాతగారు తెలుసుకొని ఆమె ఏ అడవిలో ఉంది అని వెళ్ళి మళ్ళీ ఆమెను బతిమలాడి తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చిన తర్వాత అమ్మ మళ్ళీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని కంప్లీట్ చేసింది అనమాట. అయితే అమ్మ ఈ ఆధ్యాత్మిక రంగంలో ఆమె కృష్ణుడు అంటే ఆమెకు అనంతమైన ప్రేమ భక్తి చిన్నప్పటి నుంచి. తాతగారు ఫస్ట్ కాకినాడ పిట్టాపురం కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నారు, తర్వాత తిరుపతిలో తిరుమల దేవస్థానం మన కాలేజీకి ప్రిన్సిపాల్గా వచ్చారన్నమాట. వారు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నప్పుడు అమ్మకి పెళ్లి సంబంధం రావడం జరిగింది అన్నమాట. అయితే నాన్నగారి పేరు కృష్ణమూర్తి మాట. సో అమ్మ ఏమనుకుందంటే నేను చిన్నప్పటి నుంచి కృష్ణుడే దండం పెట్టుకుంటూ వచ్చాను, ఈయన కృష్ణమూర్తి అని. ఆ రోజుల్లో చూడడం కానీ మాట్లాడడం కానీ ఇవన్నీ ఏమిలో ఇప్పుడులాగా. సో కృష్ణమూర్తి అనగానే ఆమె సంతోషపడిపోయి పెళ్ళికి ఒప్పుకుంది. పెళ్ళి కూడా తిరుమల స్వామి ఎదురుగుండానే జరిగింది అన్నమాట. తాతగారు ప్రిన్సిపాల్ కాబట్టి స్వామి సమక్షంలోనే పెళ్ళి అంతా జరిగింది, చాలా బాగా జరిగింది. తర్వాత అమ్మ తిరిగి హైదరాబాద్కి రావడం జరిగింది. ఎందుకంటే నాన్నగారు ఇక్కడ ఐఐసిటిఆర్ఆర్ ల్యాబ్లో సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. సో వచ్చారు, మామూలుగా అమ్మ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని రూమ్లు చూపించిన తర్వాత అమ్మ ఏమంటే రేపు పూజ రూమ్ ఎక్కడ కనపడలేదని నాన్నగారిని అడిగింది అనమాట. పూజ రూమ్ ఎక్కడ ఉందంటే అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, ఒక విషయం చెప్పాలి, నేను దేవుడిని అంటే అసలు నమ్మను, కానీ నాకు నువ్వు దేవుడు ఫోటో పెట్టి పూజ చేసుకో, నాకు అభ్యంతరం లేదు, నేను మటుకు పూజ చేయను, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అన్న. అమ్మకు ఒక్కసారి పిడుగుపడ్డట్టు అయింది. ఎందుకంటే కృష్ణమూర్తి కృష్ణుడు అనుకొని ఆమె పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చేసుకొని వచ్చింది అన్నమాట. అయితే అమ్మ కృష్ణుడు విగ్రహం పెట్టుకొని అమ్మ మటుకు అమ్మ పాటికి పూజ చేసుకుంటూ ఉండేది. మా నాన్నగారిది నేటివ్ ప్లేస్ అనంతపురం అన్నమాట. సో నాన్నగారు వాళ్ళు మా తల్లి అమ్మగారు ఆమె స్వామి భక్తురాలు అన్నమాట. సో ఆమె పుట్టపర్తికి వెళ్ళడం రావడం అది జరిగేది. సో ఒకసారి ఏమైందంటే మా నాన్నగారు ఏంటంటే తర్వాత కొన్ని సంవత్సరాలు అలాగే అమ్మ ఒకటే పూజ చేసుకుంటూ ఉండేది. తర్వాత నాకు ఒక అన్నయ్య ఒక అక్క ఉన్నారు. సో మా నాన్నగారు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసేవారు అన్నమాట వెహికల్. సో ఒకసారి చాలా భయంకరమైన యాక్సిడెంట్ అయింది. లక్కీగా మాకు ముగ్గురు పిల్లలకి ఏం కాలేదు. సో యాక్సిడెంట్ అయిన తర్వాత మాకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అవన్నీ అయిన తర్వాత ఒక నాన్నగారు తిరిగి వస్తున్నప్పుడు వెహికల్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక ముసలాయన కీజు, తర్వాత మా సామాన్లు, మా టిఫిన్ బాక్సులు ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేశాడు. నాన్నగారు తీసుకున్నారు, మర్చిపోయాను. ఒకసారి మా నాయన పుట్టపర్తికి వెళ్తున్నారు అన్నమాట. సో మా నాన్నగారు చెప్పారు అన్నమాట, నన్ను పుట్టపర్తికి తీసుకెళ్ళు అంటే నాన్నగారు ఏమన్నారంటే నేను తీసుకెళ్తాను,
కానీ నువ్వు దర్శనానికి వెళ్ళు, నేను మటుకు దర్శనానికి రాను, నేను ఉంటాను బస్ స్టాండ్ దగ్గర. సరే నాయన అలాగే ఉండు, నేను దర్శనం చేసుకుని వచ్చేస్తాను, మళ్ళీ తిరిగి అనంతపురంకి వచ్చేస్తాను. మామూలుగా నాయనమ్మ దర్శనానికి కూర్చున్నారు, స్వామి వచ్చారు. స్వామి రాగానే నాయనమ్మని అడిగారు అన్నమాట, ఏడి మీ కొడుకు ఏడి అన్నాడు. స్వామి మిమ్మల్ని నమ్మడు కదా, మిమ్మల్ని ఏంటి దేవుడే నమ్మడు, బయట ఉన్నాడు బస్ స్టాండ్. స్వామి వాలంటీర్ని పిలిచి, బయట కృష్ణమూర్తి అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన చెప్పండి నేను పిలిచానని చెప్పాను. సో నాన్నగారిని వాలంటీర్ వచ్చి పిలిస్తే, సరే అసలు నేను దేవుడిని అని నమ్మను, నేను పిలుస్తున్నాడు అంటే సరే కలిసేస్తుద్దాం అని లోపలికి వచ్చారు మందిరంలోకి. స్వామి పిలిచారన్నమాట, కృష్ణమూర్తి ఎందుకు అంత ఫాస్ట్గా నడుపుతావు ఎప్పుడు వెహికల్, ఎన్నిసార్లు నేను సేవ్ చేయాలి నేను అని. అప్పుడు నీకు ముసలోడు గుర్తున్నాడా అని అడిగారన్నమాట. ఈ తర్వాత ఏ ఐటమ్స్ ఆ ముసలాయన హ్యాండ్ ఓవర్ చేశారో ఆ ఐటమ్స్ అన్నీ చెప్పారన్నమాట స్వామి. ఇవన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేశాను, నీకు గుర్తుందా అని అడిగారు. అది ఫస్ట్ ఆయనకి డివినిటీ దేవుడు అని ఫస్ట్ ఎన్కౌంటర్ అవ్వడం ఆయన లైఫ్లో, అదే ఫస్ట్ టైం. సరే నాన్నగారు దండం పెట్టుకున్న వచ్చేసారు, కానీ ఇంకా పూర్తిగా ఆయనకి నమ్మకం భక్తి ఇంకా రాలేదు. నాయనమ్మని అనంతపురంలో విడిచిపెట్టి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసారు అన్నమాట. వచ్చి నాన్నగారు ఏం చేశారంటే, ఆయన మామూలుగా ఎప్పుడు కబడ్లో బట్టలు అవన్నీ పెట్టుకుంటారు అన్నమాట, కబడ్ ఓపెన్ చేశారు. కబడ్ ఓపెన్ చేస్తే నాన్నగారు ఆశ్చర్యం ఏంటంటే, మొత్తం కబడ్ అంతా విభూతితో నిండిపోయింది. అప్పుడు నాన్నగారికి ఆలోచన స్టార్ట్ అయిందన్నమాట, అసలు ఈ సృష్టి ఏంటి, ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సృష్టి ఎవరు సృష్టించారు అని. అప్పుడు స్వామికి ఎలా తెలుసు ఇవన్నీ అని లోపల ఇంట్రాస్పెక్షన్ అనేది స్టార్ట్ అయిందట నాన్నగారికి. తర్వాత అమ్మ ఇప్పుడు కృష్ణుని పూజ చేస్తూ ఉండేది. సో స్వామి భక్తురాలు ఒక ఆమ, ఒక ఫస్ట్ స్వామి ఫోటో నాన్నగారు మామూలుగా వచ్చేసారు, ఫోటో గిట్ట ఏం తీసుకురాలేదు స్వామికి, మామూలుగా వచ్చేసారు అమ్మకి చెప్పారన్నమాట ఇట్లా జరిగింది అని. తర్వాత స్వామి భక్తురాలు ఒక ఆమె ఒక ఫోటో తీసుకొచ్చి అమ్మకి ఇచ్చింది. ఆ ఫోటో ఏంటంటే, స్వామి ద్వారకలో బంగారు కృష్ణుడు తీశారు బయటికి డిస్క్లోంచి, ఆ ఫోటో తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. సో ఫస్ట్ ఆమె లైఫ్లో స్వామి ఆ కృష్ణుడితోని ఆ ఫోటోనే ఫస్ట్ ఇంటికి రావడం జరిగింది అన్నమాట. తర్వాత అలాగా ఆ ఫోటో పెట్టిన తర్వాత నుంచి ఇంట్లో ఆ ఫోటోని విభూది రావడము, తేన కారడము ఇవన్నీ స్టార్ట్ అయ్యాయన్నమాట. తర్వాత నాన్నగారు ఒక హౌస్, అమ్మగారు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దామని అనుకున్నారు అన్నమాట. సరే ప్లాన్ అంతా తయారు చేశారు. ప్లాను ఇంకొక భక్తురాలు ఇంట్లో అంటే అక్కడికి వెళ్ళారు, వెళ్ళి అక్కడ ఆ ప్లాన్ అది పూజ రూమ్లో ఉంచారు. ఉంచి జస్ట్ ఊరికి మాట్లాడుతున్నారు ఇట్లాగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటారు. పెద్ద ఒక లైట్నింగ్ సౌండ్ లాగా వచ్చింది. వస్తే నాన్నగారు అమ్మగారు తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న అందరు కూడా పరిగెత్తుకొని బయటకు వచ్చారు అన్నమాట. పడిపోతుందో ఏమో అని అంత పెద్ద సౌండ్ వచ్చింది. బయటికి రాగానే నాన్నగారి తల మీద అమ్మగారి తల మీద ఉప్పు విభూది కుంకుమ పడింది. అది కలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసరికి ఆ పూజ మందిరంలో ఉన్న ప్లాన్ నిండా మళ్ళీ విభూది కుంకుమ. అంటే ప్రతి విషయం కూడా ఏమనుకున్నా సరే స్వామి ఆన్సర్ చేసేవారు అన్నమాట. అంటే స్వామి యొక్క ఆమ్ని ప్రజెన్స్, ఆమ్నిషియన్స్, ఆమ్నిపొటెన్స్ అనేది చూపిస్తూ వచ్చారన్నమాట నిదర్శనం. ప్రతి అనుక్షణం ఏది అనుకుంటే అది స్వామి ఆన్సర్ చేసి రిప్లై చేసేవారు అన్నమాట. అలాగే శంకుస్థాపన రోజు ఆ ఉప్పు కుంకుమ విభూది అన్ని వేయడం జరిగింది. ఆ రోజు కూడా శంకుస్థాపన పూజ జరుగుతున్నప్పుడు కూడా స్వామి ఫోటో పెట్టినప్పుడు స్వామి ఫోటోలోంచి విభూది తేనె కారుతూనే ఉంది. తర్వాత కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. అవుతున్నప్పుడు ఆ భక్తురాలు ఎవరైతే కృష్ణుడు ఫోటో ఇచ్చారు అమ్మ ఇంట్లో, వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నగారు మాట్లాడుతున్నారు. అమ్మ అందుమాట, నాకు ఇంట్లో ఒక మందిరం పెట్టుకోవాలి, మందిరంలో కృష్ణుడు విగ్రహం పెట్టుకోవాలని ఉంది, అది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి హౌస్లో ఇంట్లో అని చెప్తున్నారు. మీరు నమ్మరు, ఆ వాళ్ళ ఇంట్లో ఉన్న కృష్ణుడి విగ్రహం పూజలో గదిలో ఉన్న విగ్రహము వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక పాప ఉండేది, వాళ్ళ కూతురు, ఆ పాప పేరు సోని అని. ఆ పాప తల మీద 3 సార్లు ప్రదక్షిణ చేసి కృష్ణుడి విగ్రహము దానంతట అదే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి వాళ్ళ పూజ రూమ్లో కూర్చుంది. అందరం ఉన్నాం అక్కడే. అంటే ప్రతి నిమిషం స్వామి వింటూ దానికి ఆన్సర్ చేసుకుంటూ నీ కోరిక నెరవేరుతూ అని చెప్పడానికి
నిదర్శనం చూపిస్తూ వచ్చారన్నమాట. అండ్ నాన్నగారు ఈ నిదర్శనాలు చూపించే కొద్దీ ఆయన భక్తి ఆయన విశ్వాసం సంపూర్ణంగా మారి ఆయన అప్పుడు స్వామికి టోటల్గా ఆయన లైఫ్ అక్కడి నుంచి ఇంకా సేవ చేస్తూ అంకితం చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మామూలుగా నాన్నగారు ఒకసారి బెంగళూరులో ఏదో ప్రాజెక్ట్ ఉంటే ఒక నెల ఉన్నారు అంటే నన్ను కూడా తీసుకెళ్లారు. అప్పుడు వైట్ ఫీల్డ్ లో ఉన్నారు స్వామి. సో రోజు ఉదయం స్వామి బయటికి రాగానే చాలా చిన్న పిల్లవాడిని రోజు ఒక రోజా పువ్వు తీసుకెళ్లి స్వామికి ఇచ్చేవాడు మరి రోజు పువ్వు. స్వామి ఏంటంటే ఫస్ట్ ఆ రోజ్ ఫ్లవర్ తీసుకొని నన్ను కొద్ది బుగ్గలవని గిల్లిన తర్వాత అక్కడి నుంచి తీసుకున్న తర్వాత అప్పుడు స్వామి దర్శనానికి వచ్చేవారు అనమాట బయటికి డైలీ అదే మాట. ఒకరోజు నాకు జ్వరం వచ్చి వెళ్ళలేదు. స్వామి బయటకు వచ్చారు దర్శనానికి, వచ్చి అడిగారు అనమాట వాలంటీర్ వాడు ఏడీ అని. వాలంటీర్ పరిగెత్తుకుని వచ్చి నాన్నగారిని అడిగారు, స్వామి అడుగుతున్నారు బాబు ఎక్కడ అంటే ఇట్లా జ్వరం వచ్చింది ఇంట్లోనే ఉన్నాను. స్వామి అప్పుడు వచ్చి నాన్నగారు చెప్పాను రేపు వాడిని తీసుకురా వాడికి నేను అక్షరాభ్యాసం చేస్తాను. సో నెక్స్ట్ డే స్వామి మా తల్లిదండ్రులను పిలిచారు నాకు అక్షరాభ్యాసం చేసి ఆశీర్వదించారు అన్నమాట. తర్వాత అలాగా నాన్నగారు పుట్టబడి వెళ్ళడం రావడము ఆయన వాలంటరీగా పనిచేయడము ఇదంతా జరుగుతూ వచ్చింది. తర్వాత మేము కొద్దిగా 5th class 6th class ఆ టైంలో ఒకసారి స్వామి హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు సత్యమూర్తి గారి ఇంట్లో స్వామి దర్శనం అది ఇస్తున్నారు. మా అమ్మ నా మమ్మల్ని అది కూడా తీసుకెళ్ళింది. అమ్మేమో అక్కడ దర్శనానికి స్వామి దగ్గర నమస్కారం పదనమస్కారం చేసుకోవాలని మమ్మల్ని పట్టుకొని అంటే మేమేమో పారిపోతున్నమాట ఆడుకునేదానికి. స్వామి చూశారు, చూసి అమ్మని పిలిచారు. పిలిచి వాళ్ళిద్దరిని వదిలేసి ఆడుకొని తర్వాత వాళ్ళిద్దరు కూడా మీ ఇద్దరు పిల్లలు కూడా వచ్చి నా దగ్గరే చదువుతారు నా దగ్గరే ఉంటారు. అప్పుడు స్కూల్ లేదు కాలేజ్ లేదు యూనివర్సిటీ కూడా లేదు పుట్టపర్తిలో. కానీ స్వామి అలా చెప్పారు వాళ్ళిద్దరు వచ్చి నా దగ్గరే చదువుకుంటారు నా కాలేజ్ నా యూనివర్సిటీలోనే ఉంటారు. తర్వాత నా 10th class అయిపోయింది. అయిన తర్వాత మామూలుగా పుట్టపర్తి చూద్దాం అప్పటివరకు నేను పుట్టపర్తికి చూడలేదు అనమాట. పుట్టపర్తి చూద్దామని సరే వెళ్ళాను. అప్పటికి మా అన్నయ్య ఏమో అక్కడ జాయిన్ అయ్యి చదువుకుంటున్నాడు. నేను ఊరికే పుట్టపర్తి ప్లేస్ చూద్దామని వెళ్ళాను. అక్కడ జాయిన్ అవుదామని నేను ఆ ఇంటెన్షన్తో వెళ్ళాను. ఊరికే చూద్దాం ప్లేస్ అని వెళ్ళాను. సరే వెళ్ళాను పుట్టపర్తికి ప్లేస్ అది చూశాను. అప్పుడే అడ్మిషన్స్ అవుతున్నాయి అన్నమాట కాలేజీలో. సో సరే అని అక్కడే ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చేసాను. ఇస్తే వాళ్ళు మామూలుగా ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు నీ సర్టిఫికేట్స్ ఏవి అన్నారు. అంటే నేను సర్టిఫికేట్స్ తీసుకురాలేదు సార్, జస్ట్ ఇట్లా ఊరికి చూడడానికి వచ్చాను ప్రశాంత్ నిలయం పుట్టపర్తిని అని అన్నారు. అయ్యో మరి సర్టిఫికేట్స్ లేకుండా మేము అడ్మిషన్ ఎలా ఇవ్వగలము అన్నారు. సరే అని వచ్చేసాను. మామూలుగా సాయంత్రం దర్శనానికి కూర్చున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే అంత సెలెక్షన్ అంత అడ్మిషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లిస్ట్ ఫైనల్ లిస్టు స్వామి దగ్గర తీసుకెళ్తారు, స్వామి చూపిస్తారు. ఆ రోజు మామూలు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ లిస్ట్ పట్టుకొని వరండాలో కూర్చొని ఉన్నారు. స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి రావడం రావడమే స్ట్రైట్గా వచ్చారన్నమాట. వచ్చి వీళ్ళు లిస్ట్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. స్వామి అన్నారు పిల్లోడు వచ్చాడు వాడు సర్టిఫికేట్స్ తీసుకురాలేదు వాడికి అడ్మిషన్ ఇవ్వండి వాడు బస్సులో వెళ్ళి తీసుకొని మళ్ళీ రేపు వస్తాడు అని. సో దర్శనం అయిపోయింది. అయిపోగానే ప్రిన్సిపల్ పిలిచి చెప్పాడు అన్నమాట, స్వామి ఇలాగా అన్నారు మీరు సర్టిఫికేట్స్ తెచ్చుకోండి తెచ్చి జాయిన్ అయిపోండి అని. మళ్ళీ నైట్ బస్సులో బయలుదేరి ఇంటికి వచ్చి సర్టిఫికేట్స్ తీసుకొని మళ్ళీ పుట్టపర్తి బ్యాక్ వెళ్ళాను. ఇలాగా నా అడ్మిషన్ జరిగింది కాలేజీలో స్వామి. అప్పుడు మాది ఫస్ట్ CBSE బ్యాచ్ అనమాట. సో 11th class అప్పుడు జాయిన్ అయ్యాను అన్నమాట పుట్టపర్తిలో. సరే జాయిన్ అయిపోయాను. అప్పటికి నాకు టోటల్గా స్వామి గురించి తెలుసు భజనలు వెళ్ళడం అది కానీ ఇంకా టోటల్ కన్విక్షన్ లేదు నాకు. స్వామియే దైవము అని కన్విక్షన్ లేదు నాకు. ఒకరోజు మామూలుగా వరండాలో కూర్చున్నాను. కూర్చొని స్వామి దర్శనానికి వచ్చారు. లేడీస్ సైడు వెళ్తున్నారు. జస్ట్ నాకు మనసులో ఒక థాట్ వచ్చింది, స్వామి అయినా నారాయణ స్వరూపుడు నారాయణ నారాయణ అంటారు స్వామి, స్వామి అయినా నిజంగా నారాయణ అని అని మనసులో అనుకున్నాను. మీరు నమ్మరండి స్వామి బయటికి వచ్చి లేడీస్ సైడ్కి వెళ్తున్నారు. ఒక్కసారి 360 degrees తిరిగారు స్వామి. తిరిగి నేరుగా జెంట్స్ సైడ్ నేను ఉన్నాను, పిల్లలు కూర్చొని ఉంటాం అక్కడికి వచ్చారు.
నేరుగా వచ్చి నా ముందు నిలబడి అవును నేనే నారాయణుడే అన్నాను. అంటే దట్ ఆ తర్వాత నాకు ఎప్పుడు స్వామి మీద డౌట్ లేదు. సంపూర్ణమైన భక్తి ప్రేమ స్వామి మీద ఆ రోజు నుంచి నేను మళ్ళీ ఎప్పుడు ఇంతవరకు నా లైఫ్లో వెనక్కి తిరిగి చూడలేదు. ఏది జరిగినా నా లైఫ్లో ఏది చేసినా అంతా స్వామి మీద చేసుకుంటూ వచ్చాను. మేము పుట్టపర్తిలో చదువుతున్నప్పుడు ఎలక్ట్రికల్ టీమ్ ఉండేది మాట, 9 to 10 బాయ్స్ మేము. సో స్వామి ఏం చేశారంటే, స్వామి అంటే మందిరం డెకరేట్ చేసే అవకాశం మాకు ఇచ్చారన్నమాట. అంటే దసరా పండక్కి, స్వామి పుట్టినరోజుకి, అలాగే క్రిస్మస్కి మొత్తం మందిరిని లైట్స్తో డెకరేట్ చేసే అవకాశం మాకు ఇచ్చారు స్వామి. సో మేము ఒక 10 మంది టీం అన్నమాట. సో దాదాపు ఒక 70,000 సెట్స్ ఉంటాయి, లైటింగ్ సెట్స్. సో అవి ఒక్కొక్క బల్బ్ స్టిక్ చేసుకుంటూ, అంత మందిర ఆర్కిటెక్చర్ రావాలి కాబట్టి ఒక్కొక్క బల్బ్ స్టిక్ చేసుకుంటూ చేసేవాళ్ళు అన్నమాట. సో ఈ వర్క్ అంతా కూడా మేము నైట్ చేసేవాళ్ళం, ఎందుకంటే డే టైం అంతా స్వామి దర్శనానికి వెళ్తూ ఉండేవాళ్ళు, అంత డివోటీస్ ఉండేవాళ్ళు, డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి. మేము పారాపెట్ వాల్స్ పనిచేయడానికి వీలవదు కాబట్టి వర్క్ అంతా మాక్సిమం నైట్స్ చేసేవాళ్ళం అన్నమాట. నైట్స్ పని చేస్తున్నప్పుడు మామూలుగా అప్పుడప్పుడు స్వామి కిటికీ కింద అక్కడ వాళ్ళు వర్క్ చేసుకుంటూ మా పాటి మేము వర్క్ చేసుకుంటున్నాం. కానీ మీరు నమ్మరు, మేము నైట్ 2-3 వర్క్ చేస్తున్నా స్వామి ఆ కిటికీలోంచి మాట్లాడటము, విజిల్ వేయడము చేసేవారు అన్నమాట. అంటే అప్పుడు అర్థమైంది, అంటే స్వామి ఊరికే లైట్ ఆఫ్ చేసేవారు కానీ బెడ్రూమ్లో ఎప్పుడు పడుకునేవారు కాదు. అండ్ మేము నైట్ 2 అయినా 3 అయినా ఎప్పుడు చూసినా స్వామి మేల్కొనే ఉండేవారు. సరే మేము నైట్ అంతా పనిచేసేసి 3 o'clock వరకు అట్లా పనిచేసేవాళ్ళం. పనిచేసిన తర్వాత ఒక 2 hours మందిరంలోని పైన పడుకొని మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి మళ్ళీ తయారయ్యి స్నానం చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేవాళ్ళం. సో ఈ వర్క్ చేస్తున్నప్పుడు స్వామి ప్రేమ చూడండి. ప్రతి పండక్కి మాకు ఈ మా 10 boys మాకు అందరికీ బట్టలు కుట్టించేవారు మాట స్వామి. ఏంటంటే ఆ పండగ రోజు స్వామి అనేవారు, మీరు కూడా కొత్త బట్టలు వేసుకొని రావాలి, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్. అది ప్రతి పండక్కి స్వామి కుట్టించేవారు అన్నమాట. తర్వాత ప్రతి ఫెస్టివల్కి ఇన్ని లక్షల మంది ఉన్నా బయట ఒక్క స్వామి ఒక్క చూపు కోసం ఎదురు చూస్తుంటారు, మీరు నమ్మరండి. ఆ ప్రతి ఫెస్టివల్ రోజు, దసరా, విజయదశమి రోజు, స్వామి పుట్టినరోజు కానీ, అలాగే క్రిస్మస్ రోజు కానీ, స్వామి మధ్యాహ్నం లంచ్ మా 10 మంది పిల్లలకి స్వామితోనే చేసేవాళ్ళం మేము పైన. అండ్ స్వామి అంతా అరేంజ్ చేసేవారు, స్వామే సర్వ్ చేసేవారు. అండ్ మేము చాలా ఫీల్ అయ్యేవాళ్ళం, ఏంటిది మనం కూర్చోవడం ఏంటి, స్వామి మనకు సర్వ్ చేయడం ఏంటి అని. అప్పుడు ఒకరోజు స్వామి అన్నారన్నమాట, మీరు ఎందుకు అలా ఫీల్ అవుతారు అన్నారన్నమాట, నేను ఎవరి రుణం నేను ఉంచుకొని బంగారు, మీరు రాత్రి పగలు కష్టపడి స్వామి మీద ప్రేమతో మీరు పనిచేస్తారు అని ఈ మాట అన్నారన్నమాట స్వామి. తర్వాత స్వామి మేము ఫుడ్ అంతా తిని కంప్లీట్ అయ్యేంత వరకు లేచేవారు కాదు, ఒక 1-1.5 hours ప్రతి పండగ రోజు స్పెండ్ చేసేవారు అన్నమాట. అండ్ కూర్చోవడం కూడా స్వామి చైర్ మీద కూర్చునేవారు కాదు, ఎందుకంటే స్వామి చైర్ మీద కూర్చుంటే బయట ఎదురుగుండా ఉన్న ఈస్ట్ ప్రశాంతి ఓల్డ్ హాస్టల్ నుంచి అందరు కనపడుతుంది. స్వామి చిన్న ఒక ధోతీలు ఉండేవి, ఒక 10 ధోతీలు 12 ధోతీలు, దాని మీద కూర్చునేవారు అన్నమాట స్వామి. 1-1.5 hours కూర్చునేవారు, కూర్చొని మాట్లాడేవారు. మేము చూడండి ఇన్ని లక్షల మంది బయట, ఒక్క స్వామి ఒక జస్ట్ ఒక్క సెకండ్ స్వామిని చూడడానికి వెయిట్ చేస్తున్న స్వామి ఉన్న ప్రేమ అంతటి, అంతమంది లక్షల మంది వచ్చిన ఫంక్షన్లకి ఫెస్టివల్కి మాతో పాటు స్పెండ్ చేయడం, అది ఇప్పటికీ మేము మర్చిపోలేము. తర్వాత స్వామి ఏం చేసేవారంటే, స్వామి వడ్డిచ్చేవారు, స్వామి అంత తినేంత వరకు స్వామి లేచేవారు కాదు. తర్వాత ఒక్కొక్కసారి ఫుల్ అయిపోయేది స్వామి పెట్టిన ప్రసాదం అవన్నీ తినేసరికి. ఒకసారి అలాగే అందరం తినేసాము, పాయసం ఒక గ్లాస్ తాగేసాం, కడుపు ఫుల్ అయిపోయింది, మళ్ళీ 2nd glass స్వామి పాయసం సర్వ్ చేశారు. మేమేమో టోటల్గా అప్పటికే కడుపు ఫుల్ అయిపోయింది, వెయిట్ చేస్తున్నాం. స్వామి కూడా మేము పాయసం తాగేంత వరకు అలాగే వెయిట్ చేస్తూ కూర్చున్నారు. మేము తాగిన తర్వాత వెళ్ళి స్వామి రెడీ అయిపోయి బయటకు వచ్చి చూడు నేను రెడీ అయిపోయానని ప్రోగ్రామ్కి వెళ్ళిపోయారు. స్వామి ప్రేమ కొన్ని 1000 తరుల ప్రేమ మాట. ఇది
మా జన్మలో మరోరాని ఎక్స్పీరియన్స్. తర్వాత ఈ డెకరేషన్స్ చేస్తున్నప్పుడు ఒకసారి ఏమైందంటే, క్రిస్మస్ అప్పుడు స్వామి ఏంటంటే, ఆ క్రిస్మస్ రోజు ఉదయం స్వామి 5 గంటలకి సిల్వర్ డోర్ ఒకటి ఉంటుంది మందిరంలో, ఆ డోర్ నుంచి దర్శనం ఇస్తారు అన్నమాట. అందరు కూడా కింద క్యాండిల్స్ పట్టుకొని భజన్స్ కోరల్స్తో పాడుతుంటారు. స్వామి పైన 5 గంటలకు వచ్చి డోర్ ఓపెన్ దర్శనం ఇస్తారు. సో ఏమైందంటే, మామూలుగా మేమందరం వెనకాల కూర్చోన్నాం, స్వామి వచ్చి సిల్వర్ డోర్ ఓపెన్ చేశారు దర్శనానికి. పొరపాటున ఏం జరిగిందంటే, ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు మన మెయిన్ లైన్ వైర్ కట్ అయిపోయింది. ఈ 720 వైర్స్ మేము రన్ చేస్తాం అన్నమాట కింద ఫ్లోర్లో, అక్కడ నుంచి మేము కనెక్షన్స్ ఇచ్చుకుంటాం ఈ సెట్స్ అన్నిటికి, లైటింగ్ సెట్స్. అది లైవ్ వైరు కట్ అయిపోయింది అండ్ మాకైతే గుండె జారిపోయింది. అయ్యో స్వామి లైవ్ వైర్స్ నడుస్తున్నారు, ఈ వైర్ కట్ అయిపోయింది అందుకని మేమందరం ఏడుస్తూ భయపడుతూ ఉన్నాం. ఇంకా దీని తర్వాత ఇంకా మళ్ళీ మనకి ఎప్పుడో స్వామి అవకాశం ఇవ్వకపోవచ్చు, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. మామూలు స్వామి మటుకు ప్రశాంతంగా ఎలా ఎప్పుడు ఇస్తున్నట్టే దర్శనం ఇస్తూ భక్తులందరినీ బ్లెస్ చేస్తున్నారు, ఆ వైర్ల మీదే నడుస్తున్నారు స్వామి. దర్శనం అంతా అయిపోయింది తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నారు రూమ్కి. మమ్మల్ని చూసారన్నమాట, మేమందరం ఏడుస్తున్నాం. దగ్గరకు వచ్చారు, వచ్చి జాగ్రత్తగా పనిచేయాలి బంగారు, కరెంట్ ఏం చేయదు స్వామిని, స్వామికి ఏం కాదు అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. తర్వాత ఒకసారి ఇలాగే పనిచేస్తున్నప్పుడు మా ఓన్ బ్రదరు పైన గోపురం దగ్గర డెకరేట్ చేస్తున్నాడు, అక్కడి నుంచి స్లిప్ అయ్యాడు. అక్కడ మామూలుగా అసలు స్లిప్ అయితే డైరెక్ట్ కింద గ్రౌండ్లో పడిపోవడం, అయింది సపోర్టింగ్ ఏం లేదు. సో అక్కడి నుంచి స్లిప్ అయి రోల్ అవుతూ కిందికి వస్తున్నాడు. లక్కీగా గోపురం పక్కన ఒక ఫ్లాగ్ పోస్ట్ ఉందన్నమాట, ఆ ఫ్లాగ్ పోస్ట్ హుక్ ఉంది, ఆ హుక్ లక్కీగా అన్నయ్య ప్యాంట్ పట్టుకుంటే మేము అందరూ కూడా పరిగెత్తి పట్టుకొని, నైట్ అది రాత్రి 11:30 ప్రాంతం అది తీసుకొని మెల్లగా కిందికి వచ్చామన్నమాట. మళ్ళీ ఎక్కడ అడావిడి చేస్తే స్వామి బయటకు వస్తారని అండ్ వచ్చి మేము మామూలుగా జస్ట్ ఒక గుడ్డ తీసుకొని కట్టబోతున్నాము. స్వామి డోర్ ఓపెన్ చేశాం, ఓపెన్ చేసి లాస్ట్గా నడుచుకుంటూ వచ్చా. వచ్చి దొన్నపోత జాగ్రత్తగా పనిచేయాలి కదా అని స్వామి తన రోబ్ని చింపి అన్నయ్యకి కాలు దగ్గర కట్టారన్నమాట, బ్లడ్ బయటకు వస్తుందని కట్టి అప్పుడు చెప్పారన్నమాట స్వామి జాగ్రత్తగా పనిచేయాలి అని. అప్పుడు అన్నయ్యకి బ్లెస్ చేసి విభూది ఇచ్చి స్వామి పంపించారన్నమాట. అలాగే మా అన్నయ్యకి సేమ్ థింగ్ మళ్ళీ హాస్టల్లో ఒకసారి అన్నయ్య 720 వైర్ లైబ్రరీలో మామూలుగా రిపేర్ చేస్తున్నాడు, ఆ వైర్ నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్నప్పుడు ఎవరో తెలియకుండా స్విచ్ ఆన్ చేశారు, ఆన్ చేస్తే పెద్ద షాక్ తగిలింది. మేమంతా ఎదురుగుండానే ఉన్నాం కానీ అది పరిగెత్తి మేము ఆఫ్ చేసి లోపల చాలా పెద్ద షాక్ తగిలింది అన్నయ్యకి, నోరులో నాలుక మీద రంధ్రం పడిపోయింది మాకు కంప్లీట్గా టోటల్గా. సరే పొద్దున్నే వార్డెన్ పరిగెత్తి స్వామికి వెళ్ళి చెప్పాడు, స్వామి దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. స్వామి వార్డెన్ చూడగానే వాడికాది షాక్ నాకు తగిలింది అన్నారు, అని సరే హైదరాబాద్ పంపించండి వాడికి ట్రీట్మెంట్ ఇప్పించండి అన్నారు. సరే వాడని చెప్పి అన్నయ్యకి స్వామి చెప్పారు ఇట్లా హైదరాబాద్కి వెళ్ళమన్నారు ఇమీడియట్గా ట్రీట్మెంట్. సరే హైదరాబాద్కి బయలుదేరి వచ్చారు మా పెద్ద ఆయన, అప్పుడు సూపరింటెండెంట్ గాంధీ హాస్పిటల్. సో వారు ట్రీట్మెంట్ ఇవ్వడము అవన్నీ స్టార్ట్ చేసి ఏం చెప్పారంటే, 1 మంత్ వరకు ఈ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇవన్నీ తీసుకోవాలి అండ్ టోటల్ బెడ్ రెస్ట్ మీద ఉండాలండి. సరే అవన్నీ తీసుకొని మళ్ళీ అన్నయ్య పుట్టబడికి వచ్చాడు. స్వామి అడిగారు అన్నమాట ఏమైంది అంటే, అన్నయ్య లేచి ఈ ప్రిస్క్రిప్షన్ మందులు స్వామి ఇట్లా 1 మంత్ రెస్ట్ తీసుకోమన్నారు, ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ తీసుకోమన్నారు. స్వామి జస్ట్ ఆ ప్రిస్క్రిప్షన్ చింపేశారు తీసుకొని చేతి బేసి నోరు తెరువు అన్నారు. ఎక్కడైతే రంధ్రం పడిందో అక్కడ స్వామి విభూది సృష్టించి విభూది అక్కడ వేశారన్నమాట. వేసేసి ఇప్పుడు మనకి స్పోర్ట్స్ మీట్ అవుతుంది, నువ్వు వెళ్ళి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయన్నారు. వాడని ఆశ్చర్యపోయాడు, అసలు వీడు షాక్తో అసలు నడవడమే కష్టంగా ఉంది, అంత వీక్ అయిపోయాడు, స్వామి ఏంటి వెళ్ళి స్పోర్ట్స్ మీట్లో ఆడమంటే
అరిత్య. కానీ మాకందరికి తెలిసింది ఒకటే, స్వామి ఏది చెప్తే చేయడం అంతే. సో ఇమ్మీడియట్గా స్పోర్ట్స్ మీట్కి వెళ్ళిపోయాడు, జాయిన్ అయిపోయాడు. స్పోర్ట్స్ జరిగింది, మీరు నమ్మకండి, మ్యాక్సిమం ప్రైజెస్ వచ్చాయి అన్నయ్యకి. అప్పుడు స్వామి అన్నారన్నమాట, అందరు డివోటీస్తో ఇండియాలో దేకో ఉస్కో షాక్ లాగా, తిరిగి దేకో ఇతనా ప్రైజెస్ జీత్లియా, అండ్ మీరు నమ్మరు, ఈ 3 డేస్ తర్వాత ఆ నోట్లో నాలుక మీద ఏదైతే రంధ్రం ఉందో అది టోటల్గా డిసప్పియర్ అయిపోయింది. అసలు చూస్తే ఎవరు కూడా అసలు దాని ట్రేస్ లేదు, షాక్ తగిలిందని కూడా ఎవరు చెప్పలేరు మరి. సో స్వామి విభూతి, స్వామి ఇచ్చిన విభూతి కంటే ఇంక ఏదీ లేదండి ప్రపంచంలో. ఏ ఇల్లెస్ అయినా, ఏ క్యాన్సర్ అయినా, ఏదైనా అది క్యాన్సిల్ చేయగలదు స్వామి చూడలేదు. ఇది మా లైవ్గా మా లైఫ్లో మా ఎదురుగుండా మేము ఈ అనుభూతిని పొందడము, ఈ ఎక్స్పీరియన్స్ని చేయడము చూడడం జరిగింది మాట. తర్వాత తర్వాత కాలేజ్ నేను నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత ఇంకొక సంఘటన మళ్ళీ చెప్తాను. ఒకరోజు మామూలుగా ఎప్పుడు కాలేజ్కి వెళ్ళేవాడిని, ఎప్పుడు బంక్ కొట్టేవాడిని. ఒకరోజు ఎందుకో కాలేజ్కి వెళ్ళాలనిపించలేదు, బంక్ కొట్టాను. బంక్ కొట్టి నాది హాస్టల్లో ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట రూమ్, మామూలుగా పడుకున్నాను. అరౌండ్ 10:30 టైంలో జస్ట్ డోర్ సౌండ్ వినపడింది. అరే వార్డెన్ ఏమైనా వచ్చారేమో, భజన అయిపోయింది కదా, భజన అయితే గ్రౌండ్స్ కూర్చుంటారేమో అని అనుకున్నాను. సడన్ గా చూస్తే ఆరెంజ్ రోబ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్. మామూలుగా స్వామి హాస్టల్కి వస్తారు, వచ్చినప్పుడు కింద నుంచి స్ట్రైట్ గా కిచెన్కి వెళ్ళిపోయి అన్ని ఈ పాత్రలు చూడడము, అన్ని టేస్ట్ చేయడము అన్ని చేసేవారు. అంటే స్వామి ఎందుకు ఫిజికల్ గా వచ్చేవారంటే హాస్టల్ అవన్నీ కాబట్టి, ఈ కుక్స్ కానీ వీళ్ళందరూ కూడా స్వామి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చూస్తారు ఏంటనేది ఆ భయము భక్తి రెండు ఉండాలి వాళ్ళకి. అండ్ పిల్లలకి కూడా మంచి ఫుడ్ ఇవ్వాలి అనేది స్వామి చాలా క్లియర్గా చూసుకునేవారు అన్నమాట. సో ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో మామూలు స్వామి హాస్టల్ రాకానే కిచెన్ వైపు వెళ్ళిపోవడం, తర్వాత సిక్ బాయ్స్ అంటే సిక్ బాయ్స్ చూడడం వెళ్ళిపోవడం జరిగేది. స్వామి సడన్ గా వాడని చెప్పారు ఫస్ట్ ఫ్లోర్ పద అన్నారు. సో నేను సడన్ గా ఆరెంజ్ రూమ్ చూడగానే బెడ్ నుంచి దూకి లేచి నిలబడ్డాను. స్వామి అడిగారు ఏమైంది అన్నారు. నేను అసలు ఆన్సర్ చేసే పొజిషన్లో కూడా లేను, షాక్లో ఉన్నానమాట స్వామిని చూస్తే. వాట్ అన్నాడు, స్వామి ఫీవరు అందుకే వెళ్ళలేదు. స్వామి ఏది చేయి చూపించు అన్నారు. చేయి పట్టుకొని 98.6 అంటే నార్మలే అన్నాడు స్వామి నవ్వుతూ. నేనేమో భయపడుతున్నాను స్వామి తిట్టేస్తారేమో, ఎందుకంటే నేను బంక్ చేసింది నాకు తెలుసు స్వామికి తెలుసు. కానీ స్వామి ఏమనలేదు, సరే స్వామి నాతో రా అన్నారు. హాస్టల్ అంతా తిరిగారు స్వామి. సో ఆ రోజు ఒక అరగంట సేపు స్వామితో ఉండే అవకాశం దొరికింది. కానీ ఆ తర్వాత ఎప్పుడు నేను బంక్ చేయదు, ఎందుకంటే ఎప్పుడు ఆ ఆలోచన వచ్చినా స్వామి వచ్చేస్తారేమో మళ్ళీ హాస్టల్కి అనుకునేవాడిని. తర్వాత నేను చదువుతున్నప్పుడు మా అక్క MBBS చదువుతుందన్నమాట. అప్పుడు చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్, తను ఫైనల్ ఇయర్ సెమిస్టర్ రాసేటప్పుడు తనకి టైఫాయిడ్ వచ్చిందన్నమాట. వస్తే తను బాగా వీక్ అయిపోయింది, నేను ఫైనల్ సెమిస్టర్ రాయను అని చెప్పిందన్నమాట నాన్నగారు. అయితే నాన్నగారు ఎట్లాగన్నా రాయమ్మా, లేకపోతే మొత్తం పోతుంది, మళ్ళీ లాస్ట్ ఇయర్ అంతా రిపీట్ చేయాల్సి వస్తుంది. లేదు, నేను అస్సలు రాసే పొజిషన్లో లేను, ప్రిపరేషన్ కూడా కాలేదు, నేను రాయలేను. సరే నాన్నగారు ఏం చేశారు చెప్పారన్నమాట, ఇట్లాగుంది స్వామి చెప్పు. సరే అని స్వామి బృందావన్ వైట్ ఫీల్డ్లో ఉన్నారు బెంగళూరు. సరే లెటర్ రాశాను స్వామికి, ఇట్లా స్వామి కబురు పంపించారు, ఎగ్జామ్ రాయమని నేను చూసుకుంటాను. అక్కడికి చెప్పానమాట, స్వామి ఇలా చెప్పారు నిన్న ఎగ్జామ్ రాయమన్నారు వెళ్ళి అన్నారు. సరే అక్క ఏమన్నా సరే ఇంకా స్వామి చెప్పారు కదా అని, ఏం ప్రిపరేషన్ లేదు, జీరో ప్రిపరేషన్, వెళ్ళి ఎగ్జామ్ రాసింది. మీరు నంబర్ రిజల్ట్ వచ్చినప్పుడు అక్కేమో ఫస్ట్ వచ్చింది ఆ సబ్జెక్ట్లో, ఎవరైతే రెగ్యులర్గా టాపర్ ఉన్నారో ఆ పాప ఏమో ఫెయిల్ అయింది. తర్వాత స్వామి మామూలుగా ప్రశాంతి నిలయంకి వచ్చారు, దర్శనానికి మామూలుగా వరండాలో కూర్చున్నప్పుడు నేను స్వామి జస్ట్ అడిగారు ఏమైంది అంటే, స్వామి అక్క పరీక్ష రాసింది స్వామి ఫస్ట్ వచ్చింది అన్నారు. ఫస్ట్ వచ్చిందా అని నవ్వుతూ వెళ్ళిపోయారు స్వామి. చూడండి, ఆ ఎగ్జామ్ రాసింది అక్క కాదు, స్వామి రాస్తారన్నమాట. తర్వాత
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మామూలుగా స్వామి అందరం అడుగుతాం నెక్స్ట్ ఏం చేయాలి అనేది. సో కొందరికి స్వామి ఎంబీఏ చేయమన్నారు, కొందరిని నువ్వు సిఏ గే అన్నారు, అలా చెప్పుకుంటూ వచ్చి నన్ను మట్టి చూసి స్వామి నువ్వు కంప్యూటర్స్ చేరాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేయి నువ్వు అన్నారు. ఏంటిది నేను ఎంకామ్ కంప్లీట్ అయిపోయింది, అది అందరికి స్వామి ఎంబీఏ సిఏ ఐసీడబ్ల్యూ అట్లా అంటారు, నాకు మనకి ఇదేంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్స్ చేయమన్నారు. నేను ఒక్కడిని ఎక్సెప్షన్ అన్నమాట బ్యాచ్లో, మిగతా వాళ్ళందరూ ఒక సైడ్ దీంట్లో నాకు మటుకు చెప్పాను ఇదేంటని. తర్వాత అయిపోయింది స్వామి చెప్పేశారు. చెప్పిన తర్వాత నేను రోజు టెలిగ్రామ్ పంపించాను, స్వామి డైలీ ఏం చేసేవారు సాయంత్రం భజన విభూతి ప్యాకెట్లు ఇచ్చి కాయల్దాస్ అని ఉండేవారు, ఇచ్చేసి ఉసుకు బోలో స్వామి చెప్పారు కంప్యూటర్సే చేయమన్నారు. డైలీ ఇట్లా 1 week 10 days ఇట్లాగే నడిచింది. తర్వాత మా ఫాదర్ కూడా ఫోన్ చేశారు, ఏంటి అంటే స్వామి ఇట్లా చెప్పారు, మరి స్వామి ఏది చెప్తే అది చేయి నువ్వు అన్నారు. సరే అనుకుని దండం పెట్టుకొని బ్యాక్ వచ్చేసాను హైదరాబాద్కి. అడ్వాన్స్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ కోర్స్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయితేనే అలాగే నాకు టీసీఎస్లో ఆపర్చునిటీ వచ్చింది, టీసీఎస్లో జాయిన్ అయిపోయాను. జాబ్ అడ్వాన్స్ సిస్టమ్ మేనేజ్మెంట్ కోర్స్ నడుస్తుంది 2 years కోర్సు. సరే ఈ కోర్సు కంప్లీట్ అయిపోయింది. అయిపోయినప్పుడు గవర్నమెంట్ ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసిందన్నమాట రిక్రూట్మెంట్స్కి. సో మామూలుగా ఏంటంటే ఎప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే రిక్రూట్మెంట్స్ ఉంటాయి మన గవర్నమెంట్లో. బట్ అప్పుడు ఏమైందంటే వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ జరుగుతుంది. సో వరల్డ్ బ్యాంక్ ఏముందంటే 2 technical పోస్ట్ మటుకు మేము మార్కెట్ నుంచి డైరెక్ట్ మార్కెట్లోకి మేము పికప్ చేస్తాము, అది మాకు అలౌ చేయాలి. మిగతా అన్ని పోస్టులు మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. సరే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. నేను ఎప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయను, అసలు ఇష్టం ఉండేది కాదు నాకు. సరే నా దగ్గర లేదు నువ్వు అప్లై చేయాలంటే అన్నాను. అందరూ 10-15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుందంటూ, నేను హార్డ్లీ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది. సరే అని అప్లై చేశాం. అప్లై చేస్తే మామూలుగా ఇంటర్వ్యూ అవన్నీ అటెండ్ అయ్యాము, నన్నే సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్నారు. సరే సెలెక్ట్ నాకు వచ్చినప్పుడు నేను చూద్దాంలే అపాయింట్మెంట్ ఆర్డర్ అని హైదరాబాద్కి వచ్చేసాను. మామూలుగా వర్క్ చేసుకుంటున్నాను. తర్వాత వీళ్ళు సడన్గా ఒకరోజు గవర్నమెంట్ నుంచి ఫోన్ వచ్చిందన్నమాట చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి, ఇట్లాగా సెలెక్ట్ అయ్యాం, అర్జెంటుగా రేపే నువ్వు రిపోర్ట్ చేయాలి అని. నేను అనుకుని నేను చెప్పానమాట అట్లా రిపోర్ట్ చేయలేనండి, నేను అట్లీస్ట్ 1 month 2 months చెప్పాల్సి వస్తుంది నోటీస్, నేను టీసీఎస్ ఆఫీస్లో నేను రిలీవ్ చేయాలి కదా అని. చీఫ్ సెక్రటరీ యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ అన్నాడు. సరే నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళేసరికి ఆయన ఎండిటీసీఎస్ ఫోను, నువ్వు అర్జెంటుగా వెళ్ళి జాయిన్ అయిపో, ఇమీడియట్గా 1 hour అన్ని ప్యాక్ చేసుకోవాలి, ఐ గాట్ రిలీవ్ అండ్ ఇమీడియట్లీ గవర్నమెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయినప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీ అన్నారంటే ఒకసారి సీఎం గారిని నువ్వు కలవాలి జాయిన్ అయ్యే ముందు అన్నారు అని తీసుకెళ్ళాను. వెళ్తే ఆయన సీఎం గారు ఒక అప్పుడే ఆ రోజుల్లో ఫస్ట్ మాట ల్యాప్టాప్స్, ఇనీషియల్గా ల్యాప్టాప్స్ ఇచ్చి ల్యాప్టాప్ నాకు ఇచ్చారు అనమాట. ఇచ్చి సీఎం గారు ఏమన్నారంటే నేను స్పెసిఫిక్గా తీసుకోవడం కారణం ఏంటంటే నాకు ఈ రూరల్ డెవలప్మెంట్ ఏరియాస్, ఈ ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియా మొత్తం అన్నింటిలో కూడా కంప్యూటరైజేషన్ ప్రాసెస్ నువ్వు స్టార్ట్ చేయాలి, కంప్యూటరైజేషన్ మొత్తం నువ్వు చూసుకోవాలి. చూడండి స్వామి ఎందుకు కంప్యూటరైజేషన్ చేయమన్నారు, నాకు రిక్రూట్మెంట్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ రిక్రూట్మెంట్ రావడము, అది కూడా డైరెక్ట్గా కంప్యూటరైజేషన్ ఇంప్లిమెంటేషన్కి నన్ను పోస్ట్ చేయడము. సో కాబట్టి స్వామి మనకి స్వామి ఎందుకు చెప్తారో తెలియదు, మనకి టైం అన్ఫోల్డ్ అయినప్పుడే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే స్వామి సర్వాంతర్యామి, స్వామికి అన్నీ తెలుసు, మన పూర్వజన్మలు అన్నీ తెలుసు, ఈ జన్మ తెలుసు, నెక్స్ట్ జన్మ కూడా ఏంటో స్వామి తెలుసు. అప్పుడు అర్థమైందన్నమాట ఎందుకు స్వామి చెప్పారు ఐటీ చేయమని. అప్పుడు నాన్నగారు అన్నారు, చూసావా స్వామి ఎందుకు నిన్ను ఐటీ చేయమన్నారు. సరే జాయిన్ అయిపోయాను జాబ్లో. జాబ్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఏంటంటే కంప్యూటరైజేషన్ అప్పుడు ఏమీ లేదన్నమాట గవర్నమెంట్లో, అండ్ స్టార్ట్ చేయాలంటే అప్పుడు యూనియన్స్కి వాటి మీద చాలా అగేన్స్ట్గా ఉన్నారు. అసలు కంప్యూటరైజేషన్ అంటేనే యూనియన్స్ అగేన్స్ట్ అనమాట బిగినింగ్లో, ఎందుకంటే వాళ్ళకి ఆ టెక్నాలజీ గురించి తెలియదు, దాని యూజ్ ఏంటో తెలియదు, దాని బెనిఫిట్స్ ఏంటో తెలియదు. వాళ్ళకి ఏమనుకునేవారంటే ఓహో ఈ కంప్యూటర్స్ పెడితే మనం ఎంప్లాయీస్ని తీసేయడం జరుగుతుంది, ఎంప్లాయీస్ రీట్రెంచ్మెంట్ చేయడం జరుగుతుంది అనేది ఒకటే భావన ఉండేది వాళ్ళకి. సో టోటల్గా అగేన్స్ట్గా ఉండేవారు కంప్యూటరైజేషన్. ఇప్పుడు ఆలోచించాను అనమాట, అయ్యో స్వామి ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి ఇది, వీళ్ళు యూనియన్స్ ఏమో అందరూ టోటల్గా అగేన్స్ట్ ఉన్నారు, అండ్ యూనియన్ సపోర్ట్ లేకుండా మనం చేయలేము కూడా,
నాట్ పాసిబుల్ ఎందుకంటే వాళ్ళు టోటల్ ఎంప్లాయీస్ రివోల్ట్ అవుతారు. సరే అని అప్పుడు స్వామి చెప్పారు, నువ్వు ఏం చేస్తావంటే జస్ట్ ఇది కళలో చెప్పారు స్వామి, అంటే నువ్వు ఏ డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ వర్క్ ఉంది దాంతో స్టార్ట్ చేయి అని. సో నేను చూసాను అనమాట, మామూలుగా కొందరేమో 5:30 వెళ్ళిపోయారు, కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా వర్క్ ఉండేది, వాళ్ళకి 9 to 9 or 10 అట్లా అవుతుంది అట్లా వెళ్ళడానికి, ఎందుకంటే అంత మాన్యువల్ సిస్టమ్ అప్పుడు. సో ఏం చేశాను, ఫస్ట్ ఒక డిపార్ట్మెంట్ ఏదైతే చాలా వర్క్ లోడ్ హెవియెస్ట్ వర్క్ లోడ్ ఉందో ఆ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశామో వాళ్ళు కూడా 5:30 వెళ్ళిపోయారు. అప్పుడు మిగతా ఎంప్లాయీస్ ఏమైందంటే, వీళ్ళు రాత్రి 9:30 వెళ్ళవలసిన వాళ్ళు వీళ్ళు కూడా 5:30 వెళ్ళిపోతున్నారు, ఏంటి ఈ మార్పు ఎలా జరిగింది, ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు నైట్ వెళ్ళేవారు వీళ్ళంతా అని చూసి గమనించి అప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ని అడగడం జరిగితే చెప్పారు, మరి ఇట్లా జరిగేది కంప్యూటేషన్ అయింది, అయిన తర్వాత మాకు ఈజీ అయింది వర్క్, అవర్స్ ఆఫ్ వర్క్ కూడా తగ్గిపోయింది మాకు. అప్పుడు యూనియన్స్ వాళ్ళు వచ్చి నాకు రిక్వెస్ట్ చేశారన్నమాట, సార్ మాకు ఇట్లాగా అపోహలు ఇవన్నీ ఉండేవి కానీ దీనివల్ల వర్క్ ఈజీ అవుతుంది ఎంప్లాయీస్కి అంటే అన్నాను, ఎంప్లాయీస్ని ఎవరు తీసేయరు గవర్నమెంట్, అందుకే దీనివల్ల ఏంటంటే వర్క్ ఈజీ అవుతుంది, ఒక ఎంఐఎస్ డేటాబేస్ అనేది డెవలప్ అవుతుంది మనకి రికార్డ్ కోసం, అంతే, ఇదే ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ది, అంతేగాని మిమ్మల్ని ఏదో తీసేయాలి మిమ్మల్ని రీట్రెన్ చేయాలనే ఉద్దేశాలు గవర్నమెంట్కి ఎప్పుడు లేదు. సో యూనియన్స్ సపోర్ట్ దొరికింది, ఓకే అని అప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ వరుసగా చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అప్ టు మనకి ఎక్కడైతే ఇంటీరియర్ ట్రైబల్ విలేజెస్లో పీడిఎస్ పాయింట్స్ వరకు చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్కి ఏమైపోయిందంటే అప్పటి వరకు ఎంఐఎస్ డేటాబేస్ అనేది లేదు, మాన్యువల్ సిస్టమ్, మాన్యువల్గా వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ చాలా నెలలు అయిపోయేది, లేట్ అయిపోయేది. సో అసలు ఎఫ్సిఏ గోడౌన్ నుంచి పీడిఎస్ సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, ఎప్పుడు లిఫ్ట్ చేస్తున్నారు, ఎప్పుడు ఆఫ్ టేక్ అవుతుంది, ఎంత ఆఫ్ టేక్ అవుతుంది, ఈ డీటెయిల్స్ ఏమీ లేవు అన్నమాట. సో అప్పుడు అక్కడి నుంచి ఈ ఎంఐఎస్ డేటాబేస్ బిల్డప్ చేస్తూ వెళ్ళామన్నమాట. సో మొత్తం స్టేట్లో ఉన్న పీడిఎస్ పాయింట్స్ అన్నింటిని కూడా 15-20 కల్లా ఇన్ఫర్మేషన్ వచ్చేసేది అనమాట, ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది రేషన్, ఎక్కడ ఆఫ్ లిఫ్ట్ అయింది, ఎక్కడ లిఫ్ట్ కాలేదు, ఇవంతా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి రావడం జరిగింది అన్నమాట, ఆ ఫ్లో స్టార్ట్ అయింది అన్నమాట. సో సీఎం గారు కూడా చాలా హ్యాపీగా ఉండేవారు అన్నమాట. అది తర్వాత నెక్స్ట్ అప్పుడు సీఎం గారు ఏమన్నారంటే, ఇంకొక మాకు మేజర్ ఇష్యూ ఉంది, ఈ ఏమవుతుందంటే గవర్నమెంట్లో బడ్జెటరీ అలాట్మెంట్ ఉంటుంది అన్నమాట, హెడ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో అయితే ఈ హెడ్లో ఎక్స్పెండిచర్ అన్కంట్రోల్డ్గా వెళ్తుంది అన్నమాట, ఎందుకంటే దాన్ని చెక్ చేయలేము, ఇష్టానుసారం స్పెండ్ చేస్తూ వెళ్ళిపోయారన్నమాట అందరు. సో అప్పుడు ఒక ఐడియా వచ్చింది, మళ్ళీ స్వామి ఇచ్చిన ఐడియా అనేది, ఆ హెడ్స్ బడ్జెట్ ఎప్పుడైతే అలాట్ అవుతుందో ఆ హెడ్స్కి ఎంత ఎక్స్పెండిచర్ అలాట్ అవుతుందో అది ఏం చేసామంటే కంప్యూటర్లో ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్లోనే దాన్ని లాక్ చేస్తామన్నమాట. సో దానివల్ల ఏమయ్యేదంటే ఎంత ఎక్స్పెండిచర్ అయ్యేదో అది అతను 2 months స్పెండ్ చేస్తాడా ఎక్స్పెండిచర్, 6 months లేకపోతే 9 months 12 months చేస్తాడో అనేది వాళ్ళకి వదిలిపెట్టాము, అది ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది అన్నమాట ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ అలాట్మెంట్ అవ్వగానే. అది జరిగిన తర్వాత కొన్ని 100 crore గవర్నమెంట్కి సేవ్ అయింది ఎక్స్పెండిచర్. సో అప్పుడు ఆడిటర్ జనరల్ కూడా ఏజీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నోటీస్ చేస్తూ ఇది సేమ్ సిస్టమ్ మొత్తం గవర్నమెంట్ మిగతా స్టేట్స్లో అన్నింటిలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇంప్లిమెంట్ కావాలి అని వాళ్ళు రికమెండేషన్ చేశారు. సరే ఇది జరుగుతున్నప్పుడు మామూలుగా మనకి ఫీల్డ్ విజిట్స్ అది ఉండేది. సో ఒకసారి ఏమైందంటే మార్కాపురం ఏరియాలో ఫీల్డ్ విజిట్కి వెళ్ళాను, వెళ్తే ఏమైపోయిందంటే డ్రైవర్ చూసుకోలేదు, నైట్ డీజిల్ అయిపోయింది, అండ్ నైట్ 10:30-11 అండి ప్రాంతంలో, అండ్ ఫుల్ ఎక్సలైట్ ఏరియా అది ఆ రోజు. డ్రైవర్ చెప్పలేదు, మర్చిపోయాడు, మేము 3-4 ఆఫీసర్స్ ఇంక స్టక్ అయిపోయాం అక్కడే ఉండిపోయాం, థిక్ ఫారెస్ట్ అండ్ ఇంకొక అట్లీస్ట్ 7 liters మాకు డీజిల్ అవసరం అక్కడి నుంచి నియరెస్ట్ పాయింట్ చేరడానికి. అయితే ఇక్కడ డీజిల్ ఎవరు తెచ్చిస్తారు రాత్రిపూట అని అనుకుంటూ జస్ట్ స్వామి దండం పెట్టుకున్నాను, ఎవరో ఒక మా ఒక ట్రైబుల్ అతను వచ్చాడు, వచ్చి డీజిల్ క్యాన్ డీజిల్ ఉంది దీంట్లో అన్నాడు. నువ్వు డీజిల్ వేసుకున్నావు బండ్లో కరెక్ట్గా 7 liters రీచ్ అయిపోయాను, రీచ్ అయిపోయి మామూలుగా స్వామి థ్యాంక్స్ చెప్పి పడుకున్నాను. ఆ రోజు స్వామి అతని కళ్ళు రావడం బ్లెస్ చేయడం జరిగింది, అది అయిపోయిన తర్వాత మామూలు నేను ప్రశాంతిలో కూర్చాను ఒకసారి, మామూలు దర్శనానికి కూర్చున్నాను, స్వామి జస్ట్ దగ్గరకు వచ్చారు, వచ్చి జస్ట్ పెట్టే మాట 7 liters అన్నారు అంతే. అంటే చూడండి స్వామి
ప్రతీది కూడా స్వామికి తెలుసు. మీరు ఎక్కడున్నా మనం ఎక్కడున్నా స్వామి మన ఇంట వెంట జంట ఉంటూనే ఉన్నారు. మనం ఏ కష్టం వచ్చినా ఏమున్నా అన్ని స్వామికి తెలుసు. ఆ నమ్మకము తర్వాత ఆ టోటల్ సరెండర్ మనం ఉండాలి మనకి స్వామి మీద. అప్పుడు స్వామి అన్ని చూసుకుంటారు. తర్వాత ఇది మామూలుగా సరే గవర్నమెంట్లో పనిచేస్తూ వచ్చాను. మామూలుగా మనం ఎంత చేయగలిగితే అంత చేసుకుంటూ వచ్చాను. చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. మనం స్వామి దగ్గర ఉన్నప్పుడు హార్డ్ వర్క్ డిసిప్లిన్ ఈ రెండు కూడా స్వామి అందరు పిల్లలకి ఈ రెండు చెప్పేవాట. ఈ రెండు ఎప్పుడు ఉంటే లైఫ్లో మీరు బాగా పైకి వస్తారని. సో మామూలుగా నేను కూడా మామూలుగా ఉదయం సీఎం గారి ఇంటికి వెళ్తే 5-5:30 రాత్రి 11-12 నేను ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అలా పనిచేస్తూ మనం ఎంతైతే చేయగలమో గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటిలో కూడా చేసుకుంటూ వచ్చాను. అలాగే నా లైఫ్ ముందుకు సాగుతూ వెళ్ళింది. తర్వాత నాకు ఒక చిన్న డిజైర్ ఉండేది అన్నమాట. ఏమనంటే ఎప్పుడన్నా నేను కైలాస్ మానసరోవర్కి వెళ్ళాలి అనే ఒక కోరిక ఉండేది నాకు. ఇది చెప్పే ముందు ఇంకొకసారి చిన్న విషయం చెప్తానండి మీతో. మామూలుగా ఒకసారి నేను పాడేరు అడవుల్లో ఉన్నప్పుడు మంచి ప్యూర్ తేనె దొరికిందన్నమాట. తేనె దొరికితే ఆ తేనె గ్లాస్ బాటిల్లో కలెక్ట్ చేసుకొని నేను పొట్టబట్టుకు వెళ్ళాను, వెళ్ళి స్వామికి ఇవ్వాలని. సరే అక్కడ వెళ్ళి చెప్పానమాట, సో ఇట్లా తేనె తెచ్చాను స్వామికి అంటే ఒక పిల్లలు ఉన్నారు స్వామిని అడగాలి, స్వామి ఓకే అంటే అప్పుడు నేను తీసుకుంటాను. సరే వెళ్ళి స్వామి చెప్తే స్వామి తీసుకోండి. సో ఆ బాటిల్ ఇచ్చేసాను. అంటే మామూలుగా దర్శనానికి వచ్చి కూర్చున్నాను. స్వామి వచ్చారు దర్శనానికి. స్వామి చెప్పారన్నమాట, వీపీస్ అందరు చూడు నా పిల్లోడు పాడే నుంచి నా కోసం తేనె తీసుకొచ్చాడు. సో ఇక్కడ మనం ఒక చిన్న పువ్వు కావచ్చు, ఖర్చీఫ్ కావచ్చు, లేదా తేనె కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అక్కడ స్వామి చూసేది మన భక్తి మాత్రమే. స్వామికి ఏంటంటే నా అనుభవంలో 2-3 సార్లు ప్రత్యక్షంగా చూశాను నేను ఇంటర్వ్యూ రూమ్లో 10-15 కోట్ల చెక్కులు కూడా స్వామి నా ముందే చింపేశారు. ఒక 10 రూపాయలు భక్తుడు ఇవ్వచ్చు లైన్లో, స్వామి అది తీసుకుంటారు. కానీ స్వామి కావాల్సింది ఏంటంటే అది భక్తి ప్రేమతో ఉంటే ఏదన్నా సరే స్వామి యాక్సెప్ట్ చేస్తారు. అది లేనప్పుడు అది 8,000 కోట్లైనా స్వామికి అది చిన్న ఒక పేపర్తో సమానం అంటే చింపి పడేసేవారు అంతే స్వామి. సో మనకి చాలా చిన్న విషయం కానీ స్వామి ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ ప్రేమ భక్తి ఈ రెండు ఉంటాయో అది చాలా చిన్నదైనా స్వామి యాక్సెప్ట్ చేస్తారు, స్వామి తీసుకుంటారు, స్వామి బ్లెస్ చేస్తారు. సరే ఇది ఈ కైలాస్ మానసరోవర్కి వెళ్దామని అనుకున్నాం. అండ్ నా లైఫ్లో మామూలుగా నేను వర్క్ చేసుకుంటుండేవాడిని, అవకాశం దొరికినప్పుడు కుట్టపర్తికి వెళ్ళి మామూలుగా దండం పెట్టుకుంటుండేవాడిని. హైదరాబాద్లో ఒకసారి ఇలాగే నేను కూడా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయింది. నాకు ఇక్కడ యాక్సిడెంట్ అయింది, మా బ్రదర్ అప్పుడు కుట్టపర్తిలో ఉన్నారు, స్వామి భజన హాల్లో ఉన్నారు, అప్పుడు భజన నడుస్తుంది. స్వామి భజన హాల్లో నుంచి లేచి వచ్చి మా బ్రదర్ బయట ఉన్నాడు. మా బ్రదర్ చెప్పారన్నమాట, అరే వాడిని స్లోగా వెళ్ళమని చెప్పి వాడికి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడే అయింది యాక్సిడెంట్ వాడికి. అండ్ తర్వాత భజన అంతా అయిపోయిన తర్వాత మా ప్రొఫెసర్స్ మా బ్రదర్ వాళ్ళకి ఫోన్ చేశారు అన్నమాట, ఏంటి స్వామి ఇలా చెప్పారు అంటే, అవును నాకు యాక్సిడెంట్ అయింది కానీ స్వామి దేవ వల్ల ఏం కాలేదు, ఇంటికి చేరిపోయాను, బాగానే ఉన్నాను. చూడండి సి స్వామి సర్వాంతర్యామి. మనం అనుకుంటాం కానీ ఎక్కడ ఉన్నా సరే ఈ ప్రపంచంలో సృష్టిలో మనకి ఏది జరిగినా అనుక్షణం స్వామి మన ఇంట వెంట జంట ఉంటారు. మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఏది ఉన్నా సరే మంచి జరిగినా మనకి చెడు జరిగినా స్వామి ఎప్పుడు మనతో ఉంటారు. తర్వాత సరే ఇది స్వామి తర్వాత సమాధి చెందిన తర్వాత అప్పుడు ఈ కైలాస మానసరోవర్కి వెళ్దామని అది ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది నాకు. సరే ఏం చేసాం, మామూలుగా మేము ఒక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంత ఫ్రెండ్స్ మేము 30 మంది కలిసి సరే వెళ్దామని అనుకున్నాము. అప్లై చేసాం, అందరం వీసాలకి అప్లై చేసాం.
అప్లై చేస్తే మాకేం రెస్పాన్స్ రాలేదు. ఎందుకంటే ఇది కైలాష్ మానసరోవర్ అంతా కూడా ఏంటంటే చైనీస్ అధీనంలో ఉంటుంది అనమాట. చైనీస్ గవర్నమెంటే మనకు వీసాలు ఇవ్వాలి. హోటల్ కంట్రోల్ అంతా కూడా చైనీస్ మిలిటరీ అనమాట. సరే అప్లై చేసాము, మాకు రాలేదు. సరే అందరు అడిగారు ఏం చేస్తామంటే, నన్ను రేపు పుట్టుబడికి వెళ్తున్నాను, స్వామిని అడుగుతాను, స్వామి దండం పెట్టుకుంటాను, స్వామి ఏది చెప్తే అది. సరే నేను మామూలుగా పుట్టుబడికి వచ్చాను. వచ్చిన ఊరికి బ్రదర్ రత్నాకర్ అన్నమాట, ఏమైంది నువ్వు వెళ్తా అన్నావు కదా కైలాష్ మానసరోవర్, అది మీరు అంటే ఇట్లా అప్లై చేసాం కానీ మాకు వీసాలు రాలేదు, ఇప్పుడు స్వామిని అడుగుతాను నేను అని అన్నమాట. సరే మామూలుగా ఆ రోజు భజన అయిపోయింది. భజన అయిన తర్వాత లేచి సమాధి దర్శనం కోసం వెళ్ళాను. వెళ్ళి జస్ట్ నా హెడ్ సమాధి జస్ట్ టచ్ చేసింది. ఇట్లా టచ్ చేయడమే స్వామి వాయిస్ అనమాట. ఎంత క్లియర్గా అంటే స్వామి ఎప్పుడు ఎలా మాట్లాడుతూ ఉండేవారు అలాగే సేమ్ వాయిస్లో, సామాన్లను సర్దుకో బయలుదేరాలి నువ్వు అన్నారు. అది 9:41 అండి టైం. సరే అయిపోయింది, భజన దండం పెట్టుకున్నాను, వచ్చేస్తున్నాను. మళ్ళీ రత్నాకర్ గారు కలిచాడు. ఏమన్నారు స్వామి అన్న అంటే, స్వామి అన్నారు బయలుదేరాలి, సామాన్లు సర్దుకో, మరి ఎట్లా వెళ్తావు వీసాలు లేవు కదా అన్నాడు. అంటే ఏవో మరి స్వామి ఇట్లా అన్నారు అన్నాడు. సరే నేను బయటకు వస్తున్నాను, మా డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు డెస్పరేట్గా నా కోసం అని చెప్పాడు అన్నమాట. సార్ నా ఫోను కార్లోనే ఉంది, ఫోన్ వస్తూనే ఉంది సార్ నేపాల్ నుంచి కంటిన్యూస్గా. చూస్తే నేపాల్ చైనీస్ ఎంబసీ వాళ్ళు వీసాస్ ఇప్పుడే స్టాంపింగ్ అయిపోయిందండి, యూ కెన్ ప్రొసీడ్ టు కైలాష్ మానసరోవర్ అని చెప్పాను. 9:41 స్వామి ఇక్కడ చెప్పడం నాకు, 9:41 అక్కడ వీసాస్ స్టాంపింగ్ అవడం నేపాల్. సరే వీసాస్ అని వచ్చేసాను, మా వాళ్ళందరికీ ఫోన్ చేస్తానని చెప్పాను. ఇట్లా వీసా శాంక్షన్ అయిపోయింది, అందరం రెడీ అయిపోయి అందరం కూడా అంటే మేము డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాం, కొందరు బాంబే, కొందరు బెంగళూరు, కొందరు ఇక్కడ, కొందరు పూణె, అట్లా అన్ని డిఫరెంట్ ప్లేసెస్. సో అందరం కలిసి ఢిల్లీలో కలుద్దాం అని చెప్పారు. అయితే స్వామి ఇక్కడ నేను సమాధి జరిగినప్పుడు ఈ సామాన్లు సర్దుకో వెళ్ళడం అనే కాకుండా ఇంకొక రెండు విషయాలు చెప్పారు స్వామి. స్వామి ఏమన్నారంటే, నువ్వు అక్కడ మీరు పరిక్రమకి వెళ్ళినప్పుడు ఒక 10 మంది మాత్రమే మీరు పరిక్రమ చేయగలుగుతారు, మిగతా వాళ్ళు మానసరోవర్లోనే ఉంచేసి వాళ్ళ ఆరోగ్యం అంత బాగుండదు అందరికీ అన్నారు. తర్వాత స్వామి అన్నారు, ఇంకోటి నువ్వు ఒక ఇన్హేలర్ పట్టుకెళ్ళు అన్నారు. సరే ఈ మూడు విషయాలు చెప్పారన్నమాట స్వామి. సరే వీసాలు వచ్చింది, బయలుదేరాం, అందరం ఢిల్లీలో కలిసాం. కలిసిన తర్వాత అందరూ అడిగారు అన్నమాట స్వామి ఏం చెప్పారంటే, చెప్పాను స్వామి ఇట్లా అన్నారు, మనం 30 మంది వెళ్తున్నాం కానీ పరిక్రమ మటుకు 10 మంది చేయగలుగుతాము క్లైమేట్ ఇష్యూస్ మిలాయించి. అయితే ఈ 10 మంది ఎవరో నాకు కూడా తెలియదు, స్వామి చెప్పడం మటుకు ఇలా చెప్పారు. తర్వాత ఒక ఇన్హేలర్ పట్టుకెళ్ళమన్నారు, ఇన్హేలర్ నేను తీసుకొని వచ్చాను. సరే మేము నేపాల్ చేరాము కాత్మండు, కాత్మండు నుంచి అక్కడ 2-3 ప్లేసెస్ అనమాట. మనం చైనా బార్డర్ చేరేంత వరకు 2-3 ప్లేసెస్ ట్రావెల్ చేయాలి. అన్ని చిన్న ఫ్లైట్స్ అనమాట, అంటే 16-32 సీటర్ ఫ్లైట్స్ ఉంటాయి. అయితే ఈ ఫ్లైట్లో మీరు నంబరు ఏ ఫ్లైట్ ఎక్కినా సరే, అక్కడ బుద్ధా ఎయిర్లైన్స్ అని ఉంటుంది అనమాట నేపాల్లో, ఆ ఫ్లైట్ కానీ ఆ బస్సెస్ కానీ ఏది ఎక్కినా అన్నిట్లో స్వామి ఫోటో ఉంటుంది. సరే అవన్నీ చేరుతూ మేము సిమ్మికోట్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ తీసుకోవాలి మనం నేపాల్ బార్డరు, తర్వాత చైనా బార్డర్ అనమాట అవతల. సో హెలికాప్టర్ ఎక్కాము. హెలికాప్టర్ ఎక్కినప్పుడు మామూలు మా పైలట్ తన అనమాట, తనకు జాగ్రత్తగా తీసుకెళ్ళు అని అంటే, పైలట్ వాడు అమెరికన్ పైలట్ అనమాట హెలికాప్టర్. నవ్వాడు, నవ్వి దిస్ ఇస్ ద 5th one అన్నాడు. అంటే 4 హెలికాప్టర్లు పోయాయి, ఇది 5th హెలికాప్టర్ అన్నాడు. అంటే 4 క్రాష్ అయిపోయాయి, ఇది 5th one అన్నాడు అని అన్నాడు అనమాట. ఎనీథింగ్ హ్యాపెన్స్ జస్ట్ ఓం నమ శివాయ అన్నాడు. అంటే ఏదైనా జరిగినా ఓం నమ శివాయ అని అనండి అని. సరే అందరం అలాగే కూర్చున్నాము, ఎందుకంటే మాకు మా అందరు కూడా హెలికాప్టర్ ఎక్స్పీరియన్స్ అప్పుడే. మామూలుగా ఫ్లైట్స్ అవన్నీ ఎక్కి ట్రావెల్ చేసాం కానీ డిఫరెంట్ కంట్రీస్, హెలికాప్టర్లు ఎప్పుడు వెళ్ళలేదు ఎవరు. సరే ఆ పైలట్ ఏం చేశాడు మాకు చెప్పడమే కాకుండా, వాడు ఆ పైలట్ ఏం చేశాడు, అతని స్కిల్స్ చూపించడానికి చాలా స్పీడ్గా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చైనా బార్డర్ వరకు ఆల్మోస్ట్ ఇంకా టచ్ అవుతామన్నమాట చైనా బార్డర్, అక్కడ వరకు తీసుకెళ్ళి ఒకటేసారి టర్న్ చేసి మళ్ళీ తీసుకెళ్ళాడు అనమాట.
అతని స్కిల్స్ అన్ని చూపించాడు. అయితే మాకంత భయం, అది వీడు చైనా బార్డర్ ఒట్టు బార్డర్లో టచ్ చేస్తాడు, కొన్ని ఇంచెస్ లో వాళ్ళు టచ్ చేస్తే వాళ్ళు కాల్చి పడేస్తారు అసలు హెలికాప్టర్. కానీ పాపం సేఫ్ గా తీసుకెళ్లి మమ్మల్ని దింపాడు. దింపిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే నేపాల్ బార్డర్ ఎండ్ అవుతుంది. ఎండ్ అయిన తర్వాత మనకి చైనా బార్డర్ కి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఐరన్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. ఇంకే రోడ్ గీడ్ అన్ని ఏమి ఉండవు. ఆ బ్రిడ్జ్ లో మనం మన లగేజ్ తీసుకొని మనమే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ వాటర్ మీద ఉంటుంది అన్నమాట, పెద్ద రివర్, ఆ రివర్ మీద ఆ బ్రిడ్జ్ ఉంటుంది. ఒక్కళ్ళమే వెళ్ళచ్చు అన్నమాట ఆ బ్రిడ్జ్ మీద ఒక్కొక్కళ్ళమే. సో అలాగా మన లగేజ్ పెట్టుకొని మనమే క్రాస్ చేయాలి ఆ బ్రిడ్జ్. క్రాస్ చేసిన తర్వాత మనం చైనా బార్డర్కి చేరుతాం. ఆ చైనా బార్డర్ చేరిన తర్వాత అక్కడ చైనాలో ఉన్న మిలిటరీ హెడ్ మా వీసాస్ అన్ని అక్కడ చెక్ చేస్తారు. చెక్ చేసి అక్కడి నుంచి మనల్ని అలౌ చేస్తారు అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ తక్లా కోట్ అని ఒకటి చైనీస్ ప్లేస్ అనమాట వాళ్ళదే అదంతా, అక్కడ చేరుతాం. అక్కడ మళ్ళీ చెక్ ఉంటుంది అనమాట. చెక్ అంటే మనం ఓన్లీ మనని ఫిజికల్గా చెక్ చేయడం కాదు, మన లగేజ్ చెక్ చేయడం కాదు, ఈవెన్ మన ఫోన్స్ కూడా మొత్తం చెక్ చేస్తారు అనమాట. అక్కడ మనం చైనీస్ టెరిటరీ కాబట్టి వాళ్ళ చైనా ఫొటోస్ ఏవి కూడా మనం తీసుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మొబైల్ కాన్ఫిస్కేట్ చేసేస్తారు, నీ వీసా క్యాన్సిల్ చేయగలరు, నేను బ్యాక్ పంపించేయగలరు. ఆ నేపాల్లో వాడు క్రాస్ చేసేటప్పుడు చెప్తారనమాట, అంతా ఓకే అయితే మిమ్మల్ని ముందు పంపిస్తాడు, లేకపోతే రిటర్న్ మార్చరండి అని చెప్తాడు బ్యాక్ టు నేపాల్. సరే ఫామ్ దే వల్ల ఇంత బాగా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది. అయితే మా జర్నీ స్టార్ట్ అయ్యేప్పుడు తక్లాకోట్లో ఏమైందంటే మిగతా గ్రూప్స్ కూడా ఉన్నారు. అంటే మిగతా మన జగ్గు వాసుదేవ్ గారి గ్రూప్ అట్లాగా మీద. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ముందే వెళ్ళారనమాట మాకంటే ముందు. సో వాళ్ళకి ఏమైందంటే చాలా క్యాజువాలిటీస్ జరిగాయి, మెడికల్ క్యాజువాలిటీస్. సో అప్పుడు చెప్తున్నారనమాట ఎవరైతే హెడ్ ఉన్నారు, జాగ్రత్త రమేష్ గారు, ఇక్కడ మాన్సోవర్ వాటర్ ఐస్ లాగా ఉంది, ఆల్రెడీ మా దాంట్లో 8-9 పీపుల్ సిక్ అయిపోయి మేము ఎయిర్లిఫ్ట్ చేయాల్సి వచ్చింది వాళ్ళని ఢిల్లీ వరకు. అసలు మీరు వెళ్ళలేరు, మీరు వాటర్ లోపలికి, అంత ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నది. మా వాళ్ళందరూ భయపడ్డారు, మా అయ్యో స్వామి చెప్పారు కదా అన్నారు, స్వామి చూసుకుంటారండి డోంట్ వరీ. సరే మేము ఒకటే అనుకున్నాం, ఓకే అంత కోల్డ్ వాటర్ అయితే మనం పరిగెత్తుకొని వాటర్ లోకి వెళ్ళి సెకండ్స్ లో మళ్ళీ బయటకు వచ్చేద్దాం. మనం అంత స్టిల్ కోల్డ్ ఐస్ వాటర్ లో మనం ఉండలేం కాబట్టి ఫ్రీజింగ్ కోల్డ్ లో, జస్ట్ మనం వాటర్ ని టచ్ చేసి బ్యాక్ వచ్చేద్దాం అని. సరే అందరం చేరాము, అట్లాగే అనుకున్నాం వాటర్ ఏమైనా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంటుందేమో అని వాటర్ లో పరిగెత్తాం. పరిగెత్తిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే జస్ట్ కొన్ని 3-4 అవర్స్ ముందేమో అన్ని క్యాజువాలిటీస్ జరిగాయి వాళ్ళకి మిగతా గ్రూప్స్ కి. మేము వెళ్ళేసరికి వాటర్ లూక్ వామ్ గా ఉంది అన్నమాట, అంటే వెచ్చగా ఉంది వాటర్, అసలు ఐస్ కోల్డ్ లేదు. మేము శివలింగం కూడా తీసుకెళ్ళాము, సో రుద్రము చమకము నమకము అన్నీ చేసాము, వాటర్ లోనే నిలబడి బయటికి వచ్చాము, భజన్స్ కూడా చేసాము, హారతి ఇచ్చాము. ఇంకా అక్కడి నుంచి మా కైలాస పరిక్రమ స్టార్ట్ అవుతుంది. చూడండి స్వామి పంచభూతాలన్నీ కూడా స్వామి చేతిలో ఉంది. ఒక్కసారి స్వామి సిగ్నల్ ఇచ్చిన తర్వాత వెళ్ళండి అన్న తర్వాత అంత స్వామి చూసుకుంటారు. ఆశ్చర్యపోయారన్నమాట మా గ్రూప్ లో. మనకన్నా ముందు గ్రూపులు 3-4 గంటల ముందు వాళ్ళ పరిస్థితి ఇది, మనం వచ్చేసరికి ఇలాగా మారిపోవడం అంటే. అండ్ నా గ్రూప్ లో నేను తప్ప ఎవరికి స్వామి గురించి తెలియదు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట వాళ్ళకి స్వామి గైడ్ చేయడం. సరే అక్కడి నుంచి బయలుదేరాము, పరిక్రమ స్టార్ట్ అవుతుంది. 3 డేస్ పరిక్రమ అన్నమాట, 54 కిలోమీటర్లు. ఫస్ట్ డే స్మూత్ సర్ఫేస్ ఈజీగా వెళ్ళిపోయాం. సెకండ్ డే చాలా టఫ్ అన్నమాట, మనం కొండ ఎక్కాలి, ఎక్కి దిగాలి అన్నమాట. అది 18 కిలోమీటర్స్ పైకి ఎక్కాలి, పై నుంచి మళ్ళీ దిగాలి. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా ఒక క్లియర్ రోడ్ కానీ ఏమి కానీ ఉండవు. చైనీస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏ ఫెసిలిటీస్ కూడా పెట్టలేదు అక్కడ. మన క్యాంప్స్ కూడా అన్ని జస్ట్ మామూలు టెంట్స్ అన్నమాట, లైటింగ్ ఉండదు, ఏమీ ఉండదు అన్నమాట. ఒక చిన్న టార్చ్ మనం పట్టుకెళ్తాం, అదే మనకి దిక్కు నైట్ అంతా. ఆ ఫ్రీజింగ్ కోల్డ్ లో మనం ఆ టెంట్స్ లోనే పడుకోవాలి. సరే అండ్ ఈ సెకండ్ డే ఈ మౌంటైన్ క్రాసింగ్ అప్పుడు ఏమవుతుందంటే చాలా మధ్యలో చాలా ఐస్ ఫార్మేషన్ ఉంటుంది అన్నమాట. సో ఈ ఐస్ మనము దాటుతున్నప్పుడు ఇది మనం దాంట్లో షాలోగా ఉందా లేదా హార్డ్గా ఉందా మనకు తెలియదు, ఎందుకంటే షాలోగా ఉందనుకోండి మనం పడిపోతాం. సో సాయిరామ్ అనుకుంటూ దాటుకుంటూ పైకి చేరామండి. పైకి చేరిన తర్వాత ఏమైందంటే ఆ మౌంటైన్ పైకి చేరాం, తర్వాత మళ్ళీ దిగా అనమాట కిందికి ఆ మౌంటైన్ దాటాం. సో పైన చేరిన తర్వాత ఏమైందంటే ఒక 5 గురికి 4-5 గురికి సివియర్గా
బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏమవుతుంది అంటే మనము ఈ కైలాష్ మానసరోవర్ వెళ్ళేసరికి 16,000 feet హైట్, తర్వాత 20,000 feet వెళ్తాం అన్నమాట. వెళ్ళినప్పుడు ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ మనం వాకింగ్ కూడా చాలా స్లోగా చేయాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆక్సిజన్ మనకి ఆల్మోస్ట్ ఒక 40% ఆక్సిజన్ తక్కువ ఉంటుంది అన్నమాట అంత హైట్ లో. సరే లక్కీగా సిక్కేసరికి నాకు ఆ ఇన్హేలర్ పెట్టుకొని ఉన్నాను స్వామి చెప్పింది, ఇమ్మీడియట్ గా ఇన్హేలర్ తీసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అడ్మినిస్టర్ చేశాను, చేయగానే 10 నిమిషాల్లో వాళ్ళకి ఆ బ్రాంకో స్పాజ్ మీద పట్టుకుందో వదిలేసింది. అందరూ 15 నిమిషాలు నార్మల్ అయిపోయారు. స్వామి క్లియర్ గా చెప్పారు అన్నమాట, నాకు తీసుకెళ్ళు, ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది వచ్చినప్పుడు దివ్వు బాగైపోతుంది, మిగతా అవన్నీ నేను చూసుకుంటాను లే అన్నారు స్వామి. సరే ఇంకా అది అయిపోయిన తర్వాత సెకండ్ డే కూడా కంప్లీట్ అయింది. మళ్ళీ థర్డ్ డే ప్లెయిన్ సర్ఫేస్ స్వామి దేవ వల్ల పరిక్రమ అయిపోయింది. అయితే ఈ మానసరోవర్లో ఇంకొక సంఘటన చెప్తా. అంత పూజ అంతా అయిపోయింది, భజన అంతా అయిపోయింది, హారతి అయిపోయింది, బయటకు వచ్చాము. సరే దండం పెట్టుకొని ఇంకా బయలుదేరదాం అనుకున్నాను. ఆ మానసరోవర్ వాటర్ చాలా ప్యూర్ అండ్ దాని పిహెచ్ వాల్యూ హైయెస్ట్ మాట వరల్డ్ లో. జర్మన్ సైంటిస్ట్ చెప్పింది అదే మాట. ఆ వాటర్ కనుక మనం 1 మంత్ తీసుకోగలిగితే మోస్ట్ ఆఫ్ మన ఇల్నెసెస్, మన రోగాలు అనేవి తగ్గిపోతాయి. అంత ఆల్కలైన్ వాటర్, ప్యూర్ వాటర్. వాటర్ ఎట్లాగంటే అక్కడ సూర్యుడి కిరణాలు పడితే ఆ వాటర్ మనకి వజ్రాలాగా మెరుస్తాయి వాటర్, అంత క్లియర్ వాటర్, ప్యూర్ వాటర్. అండ్ స్వామి ఏమన్నారంటే ఒకసారి చూడు అన్నారు. నేను మానసరోవర్లు చూస్తే మీరు నంబరు, టోటల్ మానసరోవర్ అంతా కూడా శివుడు ఫామ్తో నిండిపోయింది అన్నమాట. తర్వాత 2 నిమిషాలు అయింది, మళ్ళీ అన్నారు, మళ్ళీ స్వామి అన్నారు, మళ్ళీ చూడు అన్నారు. చూస్తే ఈసారి శివుడు బదులు స్వామి ఉన్నారన్నమాట. అంటే మనం పుట్టబడుతులో ఉన్నా, నువ్వు కైలాష్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా నేనేరా, నీ కోరిక ఉండే కాబట్టి అది నేను తీర్చాను, కానీ నువ్వు పుట్టబడుతులో చేసిన కైలాష్ శివుడు నేనే, నువ్వు ఇక్కడికి వచ్చినా కూడా నేనే అని స్వామి చూపించారు అన్నమాట. సరే దర్శనం అంతా అయిపోయింది, కైలాష్ మానసరోవర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము అందరం బయలుదేరి మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత పుట్టపర్తికి వెళ్ళి స్వామికి థ్యాంక్స్ చెప్పి దండం పెట్టుకుంది. అందరూ అదే ఫస్ట్ టైం అందరూ కూడా పుట్టపర్తి రావడం ఆ గ్రూప్ లో. తర్వాత ఏమైందంటే అలాగే 2వసారి వెళ్ళాను. 3వసారి వెళ్దామని అనుకున్నాం. ఎప్పుడు వెళ్ళే టైము సెప్టెంబర్ లో, ఆ టైంలో వెళ్తే ఎక్కువ స్నో రెయిన్ ఉండదు కాబట్టి బాగుంటుందని అనుకున్నాం. జూన్ లో మొహల్ పుట్టపర్తికి వెళ్ళాను దర్శనానికి. 2017లో వెళ్ళాను, దండం పెట్టుకుంటున్నాను. స్వామి సడన్ గా అన్నట్లు బయలుదేరి ఇమీడియట్ గా కైలాష్కి వెళ్ళిపో, 3వసారి కదా నీది, కంప్లీట్ చేసుకో అన్నారు. ఇది జూన్ స్వామి, సెప్టెంబర్ లో వెళ్తా. లేదు ఇప్పుడు వెళ్ళిపో, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ వీలు కాదు అన్నారు. మనం అందరం అనుకుంటున్నాం స్వామి సమాధి చెందారు, స్వామి ఎక్కడికి వెళ్ళలేదు, స్వామి అక్కడే ఉన్నారు, ప్రశాంతలయంలోనే ఉన్నారు, పుట్టపర్తిలోనే ఉన్నారు. మనం ఏది అనుకున్నా సరే స్వామి రెస్పాండ్ అవుతూనే ఉంటారు, స్వామి అక్కడే ఉన్నారు. మళ్ళీ సేమ్ అదే వాయిస్ స్వామి అన్నారు, జూన్లో నువ్వు బయలుదేరి వెళ్ళిపో ఇమీడియట్గా, అయితే ఇప్పుడు వెళ్ళకపోతే నీకు మళ్ళీ వీలు కాదు అన్నారు. నేను ఇమీడియట్గా బయటకు వచ్చి మళ్ళీ మా బ్యాచ్ అందరికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి స్వామి ఇట్లా అన్నారు, ఇమీడియట్గా బయలుదేరి వెళ్ళిపోమంటారు రేపు, మళ్ళీ తర్వాత కుదరదు అంటారు. మళ్ళీ అందరు కూడా సరే టైంలో అందరు లీవ్లు తీసుకొని మేము అందరం వెళ్ళిపోయాం. వీసాలు కూడా లేవు మాకు చేతులు, వెళ్ళి డైరెక్ట్ నేపాల్కి వెళ్ళిపోయాం. కాకపోతే అందరం వెళ్ళిపోయి అక్కడ అప్లై చేసాం వీసాస్కి, కానీ స్వామి అనుగ్రహం ఉంది కదా, అప్లై చేసిన నెక్స్ట్ డేకి మాకు అందరికి వీసాలు వచ్చేసాం. సరే మళ్ళీ బయలుదేరాం, మా టూర్లో వెళ్ళాం. అయితే ఈ చైనీస్ మిలిటరీ వాళ్ళు చాలా హార్ష్, చాలా అగ్రెసివ్ అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మేము అంతకుముందు వెళ్ళిన టైంలో వాళ్ళ ఒక మిలిటరీ ఆఫీసర్ అనమాట, మీరు ఎందుకు వస్తారు ఇక్కడ, మాకు హెడ్ ఏక్ అన్నమాట. అప్పుడు చాలా బాధపడ్డాను, ఇంత కఠినంగా ఇంత కఠోరంగా ఉంటారు వీళ్ళు, కైలాష్ స్వామి ఏమో ఇక్కడ పెట్టారు చైనాలో, అది ఇండియాలోనే ఉంటే బాగుండేది అని మనసులో అనుకున్నా. సో థర్డ్ టైం కూడా వెళ్ళాం, మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ చెక్కింగ్ ఉంది అనమాట. సో ఆ మిలిటరీ హెడ్ ఎవరైతే ఉన్నారు బయటకు వచ్చాడు, వచ్చి నన్ను చూశాడు. చూసి ఓ యు హావ్ కమ్ ఫర్ ది థర్డ్ టైం అగైన్ అన్నాడు. అనుకోని అమ్మో వీడు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడేదో అనుకున్నాడు, వెయిట్ అన్నాడు. లోపలికి వెళ్ళాడు, వెళ్ళి వాళ్ళ మిలిటరీ వాళ్ళని పిలిచాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నేనేమో అనుకున్నాను, కానీ నా మనసు మీద ఉండిపోయింది కదా వీళ్ళు ఇంత హార్ష్గా ఇంత కఠోరంగా ఉన్నారు అని పిలిచి మిలిటరీ వాళ్ళు చెప్పాడు అనమాట, మీరు వాళ్ళని ఎస్కార్ట్ చేయండి, ఈసారి వాళ్ళకి చాలా మంచిగా జరగాలి ట్రిప్పు అని మిలిటరీ వెహికల్స్ ఇచ్చి మాకు వీవీఐపీ ఎస్కార్ట్ ఇప్పించాడు.
అంటే చూడండి స్వామి అంత కఠోరమైన వాడిని కూడా స్వామి తలుచుకుంటే ఒక సంకల్పంతో టోటల్గా 360 degrees మారిపోతాడు. సో ఈసారి మూడోసారి వాళ్ళ ఎస్పాట్ అది వచ్చింది కాబట్టి చాలా స్మూత్గా అయిపోయింది. ఎందుకంటే ఈ టోల్ గేట్లు ఎక్కడ ఆపడం చెకింగ్ ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ మిలిటరీ వాళ్ళు వెహికల్స్ ఉన్నాయి కాన్వాయ్లో. చాలా బాగా జరిగిపోయింది అయిపోయింది. రిటర్న్ వచ్చి మళ్ళీ సార్ రిటర్న్ వెళ్ళిపోతాం, జస్ట్ నేను థ్యాంక్స్ చెప్దామని అతనికి వెళ్ళానమాట. అడిగాడు ఎట్లా జరిగిందంటే చాలా బాగా జరిగింది, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఎస్పాట్ వెహికల్స్ ఇవన్నీ కదా. అప్పుడు అన్నాడు జస్ట్ వెయిట్ ఎ మినిట్ అన్నాడు. ఆయన కూడా తిరిగి మాతో పాటు నేపాల్ బార్డర్ వరకు వచ్చాడు. సరే నేపాల్ బార్డర్ వచ్చిన తర్వాత మేము వెళ్ళిపోతాం, ఆయన చైనీస్ కదా నేపాల్ రాకపోవచ్చు లోపల నేపాల్ బార్డర్ దాటి అని. కానీ నేపాల్ బార్డర్ దాటి లోపల నేపాల్కి వచ్చాడు ఆయన, ఐరన్ బ్రిడ్జ్ దాటి మాతో పాటు వస్తే ఇక్కడ నేపాల్ మిలిటరీ అంతా ఆయన్ని వెల్కమ్ చేసి ఆ నేపాల్ మిలిటరీ హెడ్ చెప్పాడు మాట, అసలు ఎప్పుడూ రాడు సారు, ఎన్నిసార్లు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు రాలేదు, కానీ ఈసారి మీతో వచ్చాడు సారు అని అందరికి కాఫీ అది ఇప్పించి తర్వాత థ్యాంక్స్ చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. చూడండి అంటే ఇక్కడ మా మనసులో ఎప్పుడైతే అనుకున్నానో ఇంత కఠోరంగా ఉంటాడో స్వామి జస్ట్ చూపించారన్నమాట. అంటే స్వామి సంకల్పం ఉంటే ఎటువంటి మనిషి అయినా సరే ఎంత కఠోరంగా ఉన్నా సరే టోటల్గా ట్రాన్స్ఫార్మ్ చేయగలను, చిన్న ఎగ్జాంపుల్ స్వామి చూపించారన్నమాట. సో అలాగా 3 times స్వామి అనుగ్రహం వల్ల కైలాస మానసరోవర్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. కానీ ఎక్కడికి వెళ్ళినా కైలాస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా స్వామి అనమాట. తర్వాత ఇంకొక విషయం షేర్ చేస్తాను. లాస్ట్ స్వామి ఒకరోజు అలా కళలో వచ్చారన్నమాట. కళలో వచ్చి సూర్యుడు ఎలాగ ఉంటారు అలాగ సృష్టించే చేతిలో జస్ట్ నా హృదయంలో పుష్ చేశారు అది, ఆ బాల్ ఆ సన్ బాల్ని పుష్ చేశారు. పుష్ చేశాక అప్పుడు స్వామి నేను తర్వాత అన్నాను మనసులో అనుకున్నాను, అయ్యో స్వామి నేనేమి చేయను, నేను ఓన్లీ స్వామిని సంపూర్ణంగా ప్రేమిస్తాను, చేతన సేవ మనం అందరికీ చేస్తాం అంతే అని అప్పుడు మళ్ళీ స్వామి మళ్ళీ కళ్ళు వచ్చారు నెక్స్ట్ డే రా అని అన్నారన్నమాట. నువ్వు ఏమి చేయను అవసరం, నువ్వు ఎలాగున్నావో అలాగే ఉంది ఓకే అని స్వామి అప్పుడు అన్నారన్నమాట. నేను భావప్రియుడిరా, నేను బాహ్యప్రియుడిని కాదు, నీ అంతరంగ భావాలని ఎప్పుడు చూస్తుంటాను, నీ ఎప్పుడైతే నీ అంతరంగ భావాలు ప్యూర్గా ఉంటాయో నువ్వు ఏమి చేయని అవసరం లేదు, స్వామే వస్తుంటాడు, స్వామే నీలో ఉంటాడు, స్వామిని ఇంటి ఇంటా వెంట అజెంట ఉంటాడు, స్వామి అన్ని చూసుకుంటారు, నువ్వేం చేయని అవసరం లేదు, నువ్వేం మారనవసరం లేదు, ఇలాగే ఉండు అన్నారన్నమాట. సో మనకి 2 అండి, ఒకటి వచ్చి ప్రేమ, రెండోది వచ్చి సేవ. ఈ 2 ఉంటే ఆ 2 మనకి ప్రతి ఒక్క మనిషికి ముక్తికి దారి అదే అనేది స్వామి చూపించారు అన్నమాట. ఎవరు ఏమన్నా సరే ఈ యుగం సాయి యుగం, అండ్ స్వామి చెప్పింది మనం అనుక్షణం మనం ఫాలో చేస్తే చాలు. ఇంకా మనకి వేదాల గురించి తెలియాల్సిన అవసరం లేదు, ఉపనిషత్తు ఏమీ అవసరం లేదు, ఒక్క ప్రేమ సేవ ఈ 2 ఉంటే చాలు. మిగతా అవన్నీ స్వామి చూసుకుంటారు. సాయిరామ్.